ఇప్పుడు ప్రవక్త అన్నాడు అంటే విలియం మ్యారన్ బ్రన్నం గారు అన్నారు పరలోక పెళ్ళికుమారుడు భూలోక పెళ్ళికుమార్తె అనే ఒక నిడివి ప్రసంగం 5 గంటలు చెప్పాడు ఆమేన్ 5 గంటలు విశ్వాసులు కూర్చున్నారంటే కూర్చుంటారు ఆమేన్ ఆ లెక్క అంతే అప్పుడు ఆయన అన్నాడు నౌ వి ఆర్ ఇన్ ఎటర్నిటీ అంటే మూడ్లు ఏమైని అయిపోయి ఏళ్ళు ఏడు సంఘకాలాలు కూడా అయిపోయి 1963 లో నిత్యత్వమును మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు మేఘం ధరించుకొని వచ్చాడు మేఘం అంటే పాత నిబంధన కొత్త నిబంధన ఇప్పుడు బ్రతికున్న మనందరము మహిమ దేహాలతో దేవునిలో ఐక్యపరచబడి వి ఆర్ క్రౌన్డ్ అంటే మనము ఆయనకి కిరీటముగా చేయబడి ఇప్పుడు రాజు అంటే రాజ్యం ఉండాలి రాజ్యం అంటే దేవుడికి ఒక కిరీటం ఉండాలి ఒక రాజ్యం ఉండాలి దేవుని యొక్క కిరీటం మనమే దేవుని యొక్క రాజ్యం మనమే దేవుని యొక్క వధువు మనమే ఆయన భుజముల మీద రాజ్యం ఉన్నది ఆయన రాజ్యం నీతిగల రాజ్యము ఆయన రాజ్యము వచ్చునుగా అని ప్రార్థన చేశాడు ఆ రాజ్యము తీసుకొని ఆ 1963 లో ఆ సన్సెట్ పర్వతం మీదకి దేవుడు మేఘం ధరించి పాత నిబంధన కొత్త నిబంధన మనందరిని ఇప్పుడు బ్రతికున్న మనందరి మహిమ దేహాలతో ఆయన కిరీటం ధరించి దానియేలు గ్రంథం 7 అధ్యాయం ప్రకారం మహాన్యాయాధిపతిగా దిగొచ్చాడు ఇది ఎలియాఫోన్ అడిగితే వాడి తెలియదు హోసనా వాడిని అడిగితే వాడి తెలియదు ఇది పెంతకోస్తుని అడిగితే వాడి తెలియదు ఐపీసీ వాడిని అడిగితే వాడి తెలియదు 150,000 సంఘ శాఖల వాళ్ళకి ఈ రోజున రెండవ రాకడ జరిగిందా అనేది ఒక సెన్సేషనల్ డౌట్ కానీ ఈ విషయాలు మనకెందుకు తెలుస్తున్నాయి ఇది ఎన్నిక ఇది ఏర్పాటు ఇది కృప కృపలో ఉన్న వాళ్ళకి ఈ ఆహారం ఇప్పుడు లవోదికే సంఘకాలంలో ఏమంటున్నాడు ఇదిగో నేను తలుపు దగ్గరికి వచ్చానంటున్నాడు ఎఫ్ఎస్సి సంఘకాలంలో వస్తానన్నాడు ఎఫ్ఎస్సి సంఘాలు ఇదిగో నేను త్వరగా ఐఎమ్ కమింగ్ బట్ ఐఎమ్ నాట్ కమ్ ఐఎమ్ కమింగ్ ఐఎమ్ కమింగ్ సూన్ పౌలు గారి కాలంలో రాలా ఐరెనియస్ గారి కాలంలో రాలా అంటే ఏంది స్ఫుర్ణ ఫెర్గము కాలంలో కొలంబా మార్టిన్ కాలంలో కొలంబా గారి కాలంలో రాలా తొయితేర కాలంలో రాలా ఫిలదెల్ఫియా కాలంలో రాలా బట్ విలియం మ్యారిన్ బ్రన్నాం 7వ దూత 7వ సంఘ కాలంలో ఆయన ఉన్నప్పుడు ద్వారం దగ్గరికి వచ్చి తలుపు తెట్టాడు అది ఎప్పుడు అంజూరపు చెట్టు చిగురించినప్పుడు ద్వారం దగ్గరికి వచ్చాడు అంజూరం అంటే మన ఇజ్రాయెల్ ప్రజలు యూదుల యొక్క చెట్టు చిగురించింది యూదుల యొక్క చెట్టు చిగురించడం అంటే అంజూరం చిగురించింది యూదులందరూ కూడా స్వదేశాలకు వచ్చేసారు 1948లో ఐక్యరాజ్య సమితిలో ఓ ఒక 12 సంవత్సరాల తర్వాత 1961లో వాళ్ళని ఒక రిపబ్లిక్ అంటే ఒక స్వదేశంగా గుర్తించారు 6 నక్షత్రాల సింబల్ ఇచ్చారు వాళ్ళ ఫ్లాగ్కి ఇప్పుడు ఆ ఫ్లాగ్ ఆ జెండా రెపరెపలాడుతుందంటే యూదులు కూడా వచ్చేసేసారు యూదులు కూడా స్వదేశానికి వచ్చారు కాబట్టి యూదులకు సొంత దేశము సొంత ద్రవ్యము షెకెల్ వాళ్ళ జెండా వచ్చింది వాళ్ళకి నాణ్యం వచ్చింది వాళ్ళ నాణ్యం పేరు మన మన మనది రూపీ అమెరికాది డాలర్ దుబాయ్ది దేనార్ మనకేమో వాళ్ళకేమో షెకెల్ పేతృతో ఏమన్నాడు షెకెల్ చేప నోట్లో ఇప్పటికీ షెకెల్ అక్కడ మేము వెళ్ళాం కదా ఎర్షలేము 2012లో వెళ్ళినప్పుడు మేము డాలర్స్ తీసుకొని వెళ్ళాం షెకెల్ అక్కడంతా మనీ హల్లెలూయా అంటే ఇజ్రాయేల్ దేశము చిగురించినది నేను ద్వారం దగ్గరికి వచ్చాను అప్పుడు విలియం మ్యారిన్ బ్రన్నాం దేవుని సేవకుడు బ్రతికున్నాడు ఎందుకంటే ప్రవక్త ఉంటేనే దేవుడు రావాలి ఇప్పుడు ప్రవక్త అయిన యోహాను యోర్దాన్ నది దగ్గర ఉంటే ఎవరొచ్చారు యేసుక్రీస్తు వచ్చాడు ప్రవక్త ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల ఇప్పుడు 1963లో మేఘం ధరించుకొని 7 సంఘకాలాలు అయిపోయి ఇక దినములు లేవు రోజులు లేవు గడియలు లేవు మాసాలు లేవు ఇప్పుడు మనం నిత్యత్వంలో ఉన్నామని తెలియడానికి ఆయన మేఘం ధరించుకొని వస్తే ఇంకా ఆదివారాలు చర్చిలు తలుసుకుంటా నేను ఇందాక నాటుకోడి అని ఉంటుంది అది తీసుకోవటానికని ఎందుకులే ఓ ఆదివారాలు ఓ ఏందో ముంచకపోతుంది ఒకడు ఫోన్ చేశాడు నేను ఈరోజు రాట్లా మా కుటుంబం అంతా రాటదని మంచిదిరా బాబు సగం దరిద్రం వదిలినట్టే అని అనుకొని నేనేమనుకున్నాను ఈరోజు నేను కూడా రిలాక్స్గా వెళ్ళి నాటుకోడి తెచ్చుకుంటాను నాటుకోడి దగ్గరికి వెళ్తే అన్ని వాల్ పోస్టర్లు ఆడ వాల్ పోస్టర్లు అంటే ఏంది
ఆడామా సేవ చేస్తుంది పిల్లరాళ్ళు వాల్ పాస్టర్ వేసింది అడి ఇప్పుడు చిలకలూరుపేటలో ఒకడు ఉంటాడు వాడు వాడికి చాలా మంది జనాలు వస్తుంటారు వాడి పేరు ఎలిషాను ఏదో ఉంది శాలేం రాజు వాడు వాడి వాల్ పోస్టర్ వేశారు ఆ తర్వాత గుడారాల వాల్ పోస్టర్లు ఎప్పుడు ఉంటాయిగా ఇది ఒక వేష సంఘం ఈ గుడారాల పండగలు వేశారు నేను అనుకుంటా ఇంకా సువార్త ప్రకటిస్తున్నారేంది వీళ్ళు ఎన్నికలో ఉన్న వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇప్పుడు బుద్ధిగల కన్యకలు బుద్ధిగల కన్యకలు వెళ్ళిపోయిన సంగతి కూడా బుద్ధి లేని కన్యకలు తెలియదు మీకు తెలుసా లేదో నిద్రలే చూసేరికల వాళ్ళు లేరు నిద్ర అంటే ఏంది పరిశుద్ధాత్మ అంటే నిద్ర అంటే ఏంది లోకాచారాల చేత ఇంకా రాకడ జరిగిద్దిలే అని అనుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర నూనె లేదు కాబట్టి రాకడ అర్థం కాలే నూనె ఉంటే ఇప్పుడు నూనె కూటాలి అన్ని అంటే ఏంది నూనె ఉన్నోళ్ళకేమో స్వరం అర్థమైంది ఏంది ఆ స్వరము ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు పరిశుద్ధాత్మ అంటే ఈ కాలపు వర్తమానమే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి విలియం మేరిన్ బ్రహ్మాన్ గారి యొక్క స్వరము వాళ్ళకి అర్థమైంది ఐదుగురికి అర్థమైంది అంటే బుద్ధిగల సంఘాలు కొన్నే వాళ్ళకే ఆ స్వరం అర్థమైంది కాబట్టి చటుక్కుని లేచారు చిమ్నీలు వెలుగని దీపాలు వెలుగని చక్కగా నూనె ఉన్నది ఆ స్వరము అసలు ఒకటి స్వరం విన్నారు అంటే అమ్మ నిద్రపోయే వాళ్ళకి స్వరం వినబడదు మగతలో ఉంటారు పిలిచినా అమ్మాయి నువ్వు పిలిచావు కానీ నాకు నిద్ర వచ్చింది నాకు వినబడలేదు నేను నీ పిలిచానమ్మా నువ్వు నిద్రపోతున్నావు బుర్రదీసి అంటారు అంటే ఏంది నిద్రపోయేటప్పుడు అపస్మారకం ఉంటుంది మైండ్ అంట అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘాలు ఎట్టున్నాయి ఆదివారాలు చర్చి తీసుకుంటా బుధవారాలు ప్రార్థనలు పెట్టుకుంటా శుక్రవారాలు ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటా 21 రోజులు ఉపవాసాలు పాటుకుంటా 40 రోజులు ఉపవాసాలు పెట్టుకుంటా ఏసయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు నేనంటాను ఏసయ్య వచ్చాడు కానీ నువ్వు నిద్రపోయావు నీకు అది తెలీలా ఇప్పుడు సంఘాల పరిస్థితి ఏంటంటే మత్తయి వార్త 25:6 ఇది ఈ కాలం కోసం రాపించిన ఉపమానం ఏమంటున్నాడు దాన్ని పెండ్లి విందు ఒకటి ఉంది పెండ్లి విందులోనికి బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది పరలోక రాజ్యము అయితే 5 గురేమో సిద్ధపడ్డారు సిద్ధపడిన వాళ్ళ దగ్గర బుద్ధి ఉన్నది బుద్ధి ఉంది కాబట్టి సిద్ధపడ్డారు అందరూ చెప్పండి సిద్ధపడ్డారు బుద్ధి ఉంది నూనె ఉంది వెలుగుతా ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితులన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు దేవుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి 7వ దూత యొక్క స్వరం అర్థమైంది 7వ జాములో వచ్చి కేకేశాడు ఆ కేక ఎప్పుడు 2000 సంవత్సరాల తర్వాత మన కాలంలో ఆ కేక ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు దీనికోసమే సంఘాలన్నీ ఇంత పెద్ద మందిరాలు కట్టి ఇంత సొగసుగా ముస్తాబయ్యి ఇన్ని కూటాలు ఎందుకంటే ఆయన వస్తాడు ఆయన కలుసుకోవాలి ఎక్కడ విడవబడతావో ఎక్కడ విడవబడతావు స్టువర్ట్పురంలో కూటాలు పెట్టినా ఇదే ఎక్కడ విడవబోతావాడో ఎక్కడ విడవబడతారో మీరు ఆయన కలుసుకోండి మనం ఆయన కలుసుకునే సమయం అతి సమీపంగా ఉన్నది ఆ అని చాలామంది కూటాలు పిట్టల కోలాహలం ఇదంతా కానీ పావురస్వరం మెల్లగా 1963లో ఇదిగో నేను వచ్చాను నేను డోర్ దగ్గరికి వచ్చాను నేను లవోదికే సంఘకాలంలో ఈ లవోదికే సంఘకాలంలో విలియం మేరన్ బ్రన్నం అనే 7వ దూత ఉన్నప్పుడే ఆయన యొక్క 2వ రాకడ ఖచ్చితంగా జరగాలి లేకపోతే బైబుల్ అబద్ధమైంది 2వ రాకడ గురించి మనం మాట్లాడితే చాలా మందికి అర్థం కాదు మొదటి రాకడ అర్థమైందా మరి నీకు నీకు 2వ రాకడ నీకు మొదటి రాకడ అర్థమైతే 2వ రాకడ అర్థమైంది పరిసయ్యులకు అర్థమైందా యేసుక్రీస్తు వచ్చాడని శాస్త్రులకు అర్థమైందా కన్యక గర్భం ధరించిందని వాళ్ళకి అర్థమైందా సామాన్యమైన చదువు లేని అంటే చదువు అంటే అంతంత జ్ఞానము పెద్ద పెద్ద ఇంటలెక్చువాలిటీ లేని సామాన్యులకు అర్థమైంది అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇది పామరులకు బయలుపరిచే సంగతులు జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిపిల్లలైన చిన్నవారికి ఈ విషయాలన్నీ దేవుడు బయలుపరుచుకున్నాడు కాబట్టి గొర్రెల కాపరులకు అర్థమైంది జ్ఞానులకు అర్థమైంది చిన్న చిన్న వారికి అర్థమైంది మరియకు అర్థమైంది జక్కయ్యకు అర్థమైంది సమరయ స్త్రీకి అర్థమైంది సుమియోనుకు అర్థమైంది అన్నకు అర్థమైంది మరి వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు రోజు బైబుల్ చదువుకుంటూనే ఉంటారంటే వాళ్ళకి అర్థం కాదని యెషయానే రాశాడు ఎన్నాళ్ళ మరకు అంటే వీళ్ళకి ఎన్నాళ్ళ మరకి కన్నులకి ఏదో అంటాడు యెషయా గ్రంథ 6వ అధ్యాయం ఎన్నాళ్ళ మటుకంటే రోజు చూస్తూనే ఉంటారు కానీ వాళ్ళ కళ్ళు పనిచేయవు రోజు వింటానే ఉంటారు కానీ వాళ్ళ చెవులపై ఎందాకంటే పట్టణములు కాలిపోయిందాక ఊరు మొత్తం తగలబడిందాక
ఇలాగ జరుగును అని దేవుని యొక్క వాక్యం యెషయా భక్తుడు 6వ అధ్యాయంలో రాశాడు. పట్టణములు లేక నివాసులు లేక అంత తగలబడేదాకా దశమ భాగం విడిచిపెట్టబడి 90% చెదిరిపోతారు. ఈ రాకడ అర్థం కాక ఈ ప్రవక్తను ఒప్పుకోక మొదటి రాకడకి ప్రవక్త బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పిన వాక్యాన్ని నమ్మని వాళ్ళందరూ చెదరగొట్టబడ్డారు. వాళ్ళ నివాసములన్నీ కూడా కాలిపోయినాయి. వాళ్ళ మందిరమును దేవుడు రాయి మీద రాయి లేకుండా చేశాడు. ఇదంతా మొదటి రాకడ అర్థమైందా ఏంటి? మొదటి రాకడ ఆ కాలంలో యూదులకు అర్థం కాలేదమ్మా. మొదటి రాకడ ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద దేవుని సేవకులకు అర్థం కాల. మునుపు జరిగిందే, మరి రెండో రాకడ అర్థమైద్దా? అయింది రెండో రాకడ తీసుకెళ్లి ఉపసన్న మందిరం వాడితో చెప్పాడు. వాడు వింటాడా? ఇది ఎన్నిక ఉండాలి నాగమ్మ, ఇది కృప. ఏ రోజు వచ్చి సేవకుడు ఏ వాక్యం బోధిస్తాడని కనిపెట్టుకోవాలి. నిన్న ఇద్దరు వచ్చారు బిడ్డలు, వెంకటేశాను ఈ అమ్మాయి వచ్చింది గ్రేస్ మీద. ఎంతసేపు చెప్పా? గంట 20 నిమిషాలు. ఎవడైనా ఇద్దరికి అంతసేపు చెప్తాడా? మనకు సంబంధం లేదు సంఖ్యతో. ఇద్దరు ఇద్దరు ఈ అమ్మాయి మార్గంలో ఇద్దరితో ఎంతసేపు చెప్పాడు వాక్యం? 6 గంటలబ్బా. నా భార్య కూడా వచ్చింది, 3 అనుకోండి. ఎక్కడ ఇద్దరు లేక 3 కూడి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఏ అందరు ఊళ్ళో వాళ్ళందరూ రావాలా, హైమావతి రావాలా, ఇంకొక బొమ్మ రావాలా, ఇంకొక అమ్మ రావాలంటే కుదరదు. ఆడ ఎన్నికలు ఉంటే నువ్వే వస్తావు. ఎవరి కోసం? ఆ రోజు గ్రేస్ మేరీ కోసం దేవుని వాక్యం, ఆ రోజు వెంకటేశ్వర కోసం దేవుని వాక్యం. కోతకాలం వచ్చిందని చెప్పానా, వచ్చిద్దని చెప్పానా? కోతగాండ్రు 7 చెప్పానా లేదా? పని వాళ్ళని పంపిస్తున్నాడు అని చెప్పానా లేదా? ఆ బూరత ఆ ధరి నుంచి ఈ ధరికి ఆ దూతలన్నీ వెళ్ళి ప్రపంచంలో ఉన్న ఎన్నికలో ఉన్న వాళ్ళని పోగు చేసుకుంటారని చెప్పానా లేదా? ఎన్నికలు లేని వాళ్ళని కట్టలు కట్టి ఆ గురుగులని కాల్చివేస్తాడు దేవుడు అని చెప్పానా లేదా? అది స్టార్ట్ అయింది 1963 అని చెప్పా. అది ఎవరికి? ఎన్నికలో ఉన్న వాళ్ళకి ఆ వాక్యం. ఎన్నికలు లేని వాళ్ళు ఈ వర్తమానం వినలేరు. ఏదో బంధువులు పెళ్ళానో, లేకపోతే బంధువులు శ్రీమంతమనో, బంధువులు సావనో, ఏం విత్తనం లేదు. ఐక విచారాలు ఏంటో ఆ విత్తనము, ఆ విత్తనము ముళ్ళ కింద పడిపోయింది, ముళ్ళ పొదలలో, సారీ, ముళ్ళ పొదలలో. కొన్ని విత్తనాలు సుగుణమ్మ రాతి నేలలో. అంకులు వింటున్నారా? కొన్ని విత్తనాలు ఏకాఏక అసలు త్రోవ పక్కన పడిపోయినాయంట. అసలు త్రోవ అంటే ఎవరు? యేసుక్రీస్తు. నేనే మార్గము, శ్రీష అర్థమైందమ్మా, నేనే సత్యం. ఇప్పుడు ఈ త్రోవలో ఉండవలసిన విత్తనం త్రోవ పక్కన పడిపోయింది. త్రోవ పక్కన పడిపోవటం అబద్ధ బోధలో, లేకపోతే యేసుక్రీస్తులో లేకుండా సాతానులో పడిపోయారు. ఆ విత్తనం అంటే దేవుని యొక్క విశ్వాసం. కొన్ని విత్తనాలు, విత్తనాల గురించి ఉపమానం ఉంది కదమ్మా. కొన్ని విత్తనాలు ఏమో రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ పొదలు పడ్డాయి. కానీ ఎన్నికలో కలిగిన దేవుని యొక్క విశ్వాసులు మంచి సంఘములు, మంచి నేలలు. ఆ మంచి నేల అయినా తెలుసా? ఎంటే మెసేజ్. గట్టిగా ఒకసారి చెప్పండి కూడా. మంచి నేల గుడారాల పండగ కాదు, మంచి నేల తండ్రి సన్నిధి కాదు చిలకలూరుపేటలో, మంచి నేల కల్వర్ సతీష్ మందిరం కాదు. మంచి నేల అనగా ఈ కాల ప్రవక్తను నమ్మి ఈ చివరి కాలం వర్తమానంలోకి ఎవరైతే ప్రవేశిస్తారో అది రియల్ ఎర్త్, అది గుడ్ సాయిల్, ఇట్స్ ఎ గుడ్, అది ఒక మంచి భూమి. ఆ భూమిలో మీ విత్తనం పడితే ఎన్ని సమస్యలు వచ్చినా ఆ విత్తనం మీదకి. మరొక మాట, బండ మీద కట్టిన ఇల్లు వేరు, ఇసుకలో కట్టినా, ఇసుకలో కడితే ఏమైతే వరదలు వస్తాయి, గాలి వస్తుంది, వాన వస్తుంది, ఆ ఇల్లు ఉంటుందా సుగుణమ్మ? ఇప్పుడు నువ్వు ఇసుకలో కట్టావు అనుకో ఇంటిని, ఇసుకలో కట్టిన ఇంటి మీదకి వాన వచ్చినా వరదలు వచ్చినా బుద్ధి లేని వాడు ఏం చేస్తాడు? ఇసుక మీద కడతాడు. బుద్ధి గలవాడంటే దేవుని యొక్క సేవకుడు. బుద్ధి కలిగి అంటే జ్ఞానం కలిగి, ఆ వాక్య ప్రత్యక్షత కలిగి, బండ అనగా వాక్య ప్రత్యక్షత. ఆ బండ మీద ఇల్లుని కట్టిన వాడు ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది బంధువులు చచ్చిపోయినా వాడు ప్రత్యక్షత కరెక్ట్గా ఉంది కాబట్టి వాడు చర్చిలోంచి కదలడు. అరే సస్తేనే మేము కదలటల్లా, ఇంకా బతుకున్నోళ్ళు పెళ్లి చేసుకుంటే మీరు ఎంత బాగా వెళ్తారు. సరే నేను విమర్శించట్లా, ఎవరు ఇష్టం వాళ్ళది. ఒకరోజు రాకపోతే మునిగిపోలా, నాకు అది కూడా తెలుసు. కానీ వాక్యం అంటే ప్రాణం. ఒకడిని రమ్మన్నాడు. ఎవడోడు? ఒకడిని రమ్మంటే, మా నాన్నగారు ఇప్పుడే చనిపోయారు సార్, నాకు ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, నాకు ఎస్ఎంఎస్ పెట్టారు ఇప్పుడే, నాకు వాట్సాప్ వచ్చింది, మా పిన్ని కొడుకు చేసాడు, మా సొంత తమ్ముడు చేసాడు దగ్గర నుంచి, మా నాయనగారు కూరగాయల వేరే చచ్చిపోయాడు అన్నాడు. అబ్బాయి నూకాబత్తిన మహేష్ చచ్చిపోయినా,
దారిన పోయిన ఆంజనేయులు నచ్చిపోయినా అంటే ఇంటి పేరు ఎవరు చనిపోయినా సరే నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మృతులు తమ మృతులను మృతులు తమ తమ పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు. అంతేనా అంతేనా గలమ్మా? వీళ్ళు మృతులు వీళ్ళందరూ, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, జీవము గల దేవుని వాక్యాన్ని వెంబడించండి. యేసు ప్రభు ఎందుకని అట్లా చెప్పాడు అంటే నన్ను ఘనపరిచేవారిని. కాబట్టి ఈ కాలం మనం ఏ కాలంలో ఉన్నాం? దేవుడు వధువు ఐక్యమైన కాలం. దేవుడితో తప్పితే ఇంకా తర్వాత ఏ విషయాలైనా, తర్వాత ఎవరైనా, అబ్రహామా నీ బంధువుని విడిచిపెట్టేసేసి నేను నేను ప్రవక్తగా చేస్తా. సొదొమ గొమొర్రాలో జరిగేది కూడా అబ్రహాము దగ్గరికి ఇంటికి వచ్చి చెప్పాడు. ఏదో పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చినట్టు వచ్చిండు. ఎందుకు ప్రభు వచ్చావంటే నీకేమో గర్భఫలం, నీకేమో కృపావర్తమానం, నీ ఇంటి వారికేమో దీవెన, నీ ఇంటి వారికేమో క్షేమము, నీకు ఈ ఇన్విటేషన్ ఇవ్వటానికి సొదొమ గొమొర్రాకి నా దూతలను పంపిస్తున్నా. వాళ్ళు వెళ్ళి అదంతా చూసి వస్తారు. ఓకేనా? ఓకే. అయితే నీ ఇంటికి క్షేమమోను గాక. నా ఇంటికి వచ్చిన దేవుడా, నా ఇంటికి వచ్చిన దేవుడా, నా ఇంటికి వచ్చావయ్యా అని చాలా చక్కగా చూసుకున్నాడు. హల్లెలూయా. అదేనమ్మా, చాలా చక్కగా చూసుకున్నాడు. ఎంత కృప! ఇప్పుడు చూడండి, ఆది ఇప్పుడు బెత్లెహేములో దావీది ఇంటికి సౌలు వస్తున్నాడంటే ఇంటి మొత్తం ఎదురు చూశారు. ఎదురు చూశారా లేదా? అందరు ఎదురు చూశారు, దుమ్దాముగా పండగ చేశారు. ఎందుకంటే ప్రవక్త వస్తున్నాడు, ప్రవక్త దేవుని వాక్యాన్ని మోసుకొస్తాడు. ఒక సేవకుడు వస్తున్నాడంటే సేవకుడు ఆ ప్రవక్త వాక్యమో లేకపోతే ఆ దేవుని యొక్క వాక్యమునో ఏదో ఒకటి మోసుకొస్తాడు. అది మనం వింటే మన కుటుంబాలకు ఆరోగ్యం, అది మనం తింటే మన కుటుంబాలకు ఆరోగ్యం. నేను ఒక పుస్తకం ఇచ్చి అందరికి, మాయదారి మందందరికీ, ఆదివారం తప్పనిసరిగా క్రైస్తవుడు చర్చికి వెళ్ళాలా? అది ప్రవక్త గారు కోళ్ళు. అరే విత్తనం లేకపోతే వీళ్ళందరు తొక్కలే. అందరు చెప్పండి, తొక్క. ఎట్టి పరిస్థితుల్లో విత్తనంతో సమాన వారసుడు కాలేడు, సమాన వారసురాలు కాలే. తొక్క తొక్కే విత్తనం, ఉంచుకున్నది ఉంచుకున్నదే. సొంత భార్య రెండు పేర్లు పెట్టాడు. ఏం పేర్లు అది? అది సీనాయి కొండ అని ఒకదాని పేరు. చదవండి గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఓ దాని పేరేమో సీనాయి కొండ, ఇంకో దాని పేరు పనికిమాలిన కొండ. ఏ కొండ మరి? గలతి. ఓకే, 4:25. 4:24. రెండు సంగతులు అలంకార రూపముగా చెప్పబడినవి ఈ స్త్రీలు రెండు నిబంధనలు. ఒకటి సీనాయి కొండ దాస్యములు ఉండటకు పిల్లలను కనును, ఇది హాగర్. ఈ హాగర్ అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుత యెరూషలేము ఆమె శారా. హల్లెలూయా. పైన ఉన్న యెరూషలేము అది ఇండిపెండెంట్, అది స్వతంత్రంగా ఉన్నది, అది శారా. యెరూషలేము అంటేనే శారా, సీనాయి కొండ అంటేనేమో ఇప్పుడు దాసి సంతానం. దాసి సంతానం ఒరిజినల్ ఒరిజినలే. ఆమెన్ చెప్తారా? ఇప్పుడు చూడండి ప్రియులారా, హాగర్ సంతానాన్ని దేవుడు ఎన్నిక అన్నాడు, కానీ అబ్రహాము సంతానాన్ని ఎన్నిక అన్నాడు. అందుకనే మనమే మనల్ని ఏమంటున్నాడు, మనము అబ్రహాము రాజ సంతానం, అబ్రహాము యొక్క పిల్లలం మనం. అందుకనే ప్రియులారా, అబ్రహాము పిల్లలకే వాగ్దాన వాక్యాలు. అందుకని యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు అని వ్రాయబడింది, దావీదు కుమారుడు అని వ్రాయబడింది, మనిషి కుమారుడు అని రాయబడింది, దేవుని కుమారుడు అని రాయబడింది. ఇన్ని సత్యాలు తెలుసుకున్న తర్వాత ఇంకా మనకు బంధువులు ఏంటండి నీచంగా? సరే, మూల వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు నేను తీసుకుంటున్న అంశం పేరు ఏంటంటే కన్యక యొక్క కట్నం. ఎక్కడైనా మన కాలంలో పురుషులకి కట్నాలు ఇస్తారు. ఇది వాస్తవానికి బైబిల్ ప్రకారం చాలా రాంగ్. ఇది పురుషులు కట్నాలు తీసుకోవటం అనేది బైబిల్ పద్ధతి కాదు. బైబిల్లో పాత నిబంధనలో కన్యకకి ఓలి చెల్లించాలని ఇందా మీరు చదివారు. ఒకసారి ఏం జరిగిందంటే వినండి అమ్మ, దీనా తన తండ్రికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అదేందో ఆ దేశపు కన్యకలను చూడటానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశపు కన్యకలను చూడటానికి అని వెళ్ళింది. వెళితే ఆమె ఒక వ్యక్తిని చూసినది.
ఆ వ్యక్తితో కమిట్మెంట్ అయిపోయింది. తెలుగు బైబిల్లో ఏముందంటే ఆమె శారీరకంగా ఆమె వాడుకొనబడినది. ఇప్పుడు అందుకనే ఒక తండ్రి ఆ అమ్మాయికి 25 సంవత్సరాలు చాలా పెట్టుబడి పెడతాడు. చూడండి అమ్మ, బట్టలు కొనిపిస్తాడు, చదువులు చదివిస్తాడు, ఉద్యోగాలకు డబ్బులు కడతాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎవడో ఒక భర్త వస్తాడని ఆ భర్త కోసం మనం ఆ అమ్మాయిని సిద్ధపరుస్తున్నాం. అప్పుడు ఎవరో వచ్చి ఊరకనే పెళ్లి చేసుకోకూడదు. తండ్రి ఎంత కష్టపడ్డాడో, తండ్రి ఎంత కట్నాలు తండ్రి ఎంత ఖర్చు పెట్టాడో అవన్నీ కూడా వాడు ఓలి ఎదురిచ్చి చేసుకోవాలి. ఇది బైబిల్ పద్ధతి, ఇది పాత నిబంధన. ఇదంతా దేనికంటే ఒక నీడ ఉంటుంది ఏదైనా, అది చెప్పండి ధర్మశాస్త్రం అంతా కేవలము ఒక నీడ. అందుకనే ఆ హమోరు కుమారుడు షెకెం వాడొచ్చి నాకు ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఒకసారి చదవండి ఆదికాండం 31. ఏంటది తాళమెత్త అంది ఒక ఆమె, తాళమే కింద పడింది. అది సూచన, నాకెవరు తాళం వేయలేరని సూచన అన్నమాట. ఏదంపా ఇక్కడ లేదేంది? 34 అన్నా, 34:12 చదవన్నా. అంటే ఆ పెళ్లి కొడుకు వాళ్ళ తండ్రి వచ్చి ఏమంటాడు తెలుసా, యాకోబు వాళ్ళ కుటుంబం అంతా కలిసి, సార్ మీరు ఎంత ఓలి అడిగినా, ఎంత కట్నం ఎంత అడిగినా, మీరు అడిగినంత ఇస్తా, కానీ చిన్నదాన్ని మాత్రం నాకు ఇవ్వండి. ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. గట్టికి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు 34 ఏమైంది? ఫస్ట్ ఆ దేశానికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఆ దేశంలో ఉన్న పిల్లలు చూడాలనుకుంది. దీనా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే అక్కడ హమోరు కుమారుడైన షెకెంతో లవ్లో పడింది. షెకెం కూడా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. కానీ బిఫోర్ మ్యారేజే వాళ్ళిద్దరికి ఏమైందంటే ఆ సెక్సువల్ రిలేషన్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? వీళ్ళిద్దరు చూడండి, అసలు మేమే హీరోలు, పల్నాడు వీరులు అని ఇద్దరు అన్నలు వెళ్ళి ధూమ్ధామ్ చేసి మొత్తం ఆ ఊరిని తగలబెట్టారు. ఆ తర్వాత విషయం, నిజమైన ప్రేమ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అంటే అవి నిలబడతాయి. ప్రజలాడు చెప్తారా, ఈ ప్రేమ కాని పెళ్ళిళ్ళు ఇవన్నీ ఈ నిలబడవు. ఇప్పుడు షారా అబ్రహాం జంట నిలబడిందా? వాళ్ళ సంతానం కూడా నిలబడి. కొన్ని వివాహాలు అంతే. ఇప్పుడు ఇది ఒక లవ్ మ్యారేజ్. ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్కి సంబంధించి పిల్ల తండ్రిని అడగటానికి వచ్చారు. పిల్ల తండ్రిని అడగటానికి వచ్చినప్పుడు పద్ధతి ఏంది? అక్కడ కట్నం ఎంతైనా అడగండి. ఈ రోజుల్లో రివర్స్ అయింది కదా. అది మా ఇంటి దగ్గర వడ్డు రోడ్లు అద్దెకుంటున్నారు వాళ్ళు. మల్బార్ గోల్డ్ షాప్లోనే ఇది చేస్తారు. ఒకవాడికి మూతి సరిగ్గా ఉంటే కన్ను సరిగ్గా ఉండదు, అంత మొహంలో క్లారిటీ అంత ఉండదు. వాళ్ళకు ఒక్కొక్క రేట్ ఎంత తెలుసా? ఒక్కోడికంటే 30 లక్షలు ఇవ్వాలంట. ఏంటిది, హిందువులు కట్నాలు తీసుకుంటున్నారంటే వాళ్ళకి దేవుడు లేడు. కానీ క్రైస్తవులకి కట్నాలు అనేది మన కాలంలో లేదు. మన కాలంలో ఎలా చేసుకోవాలని కాల ప్రవర్త చెప్పాయంటే పెళ్లి కూతురికి కూడా ఎదురిచ్చి డ్రెస్ కొనాలంట, ఉద్యోగం చేసి దాచిపెట్టి. ఏమ్మా, ఉద్యోగం చేసి దాచిపెట్టి పెళ్లి ఖర్చు అంతా పెళ్లి కొడుకే పెట్టుకోవాలి. ఉద్యోగం చేసి సంపాదించి పెళ్లి కొడుకు యొక్క తల్లిదండ్రులకు కూడా బట్టలు, పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు. మేము అటెండ్ చేసాము పెళ్లి గురజాల్లో, నాయుళ్ళు అమ్మాయి ఏమో, నాయుళ్ళు అబ్బాయి ఏమో, కొంట అబ్బాయి. నిన్ననే ఆమె గురించి సాక్ష్యం విన్నాం. 4 లక్షల రూపాయల బంగారం అంతా చర్చిలో కానుకేసింది. కొంతమంది ఏంటంటే బో తెలియగలలో ఉంటారు చర్చిలో, సమర్పణ అంటారు. కానీ బంగారం మొత్తం చిన్న కొడుకు పేరు మీదో, పెద్ద కొడుకు పేరు మీదో, పెద్ద కోళ్ళ అకౌంట్లోనో లేకపోతే చిన్న కోళ్ళ అకౌంట్లోనో వేస్తారు. పైకేమో మేము సమర్పణ, నీ మొహం సమర్పణ. నువ్వు సమర్పణ చేసుకుంటే నువ్వు తీసేసిన గోల్డ్ అంతా దేవునికి కానుక ఇవ్వాలి. హిందువులు నయ్యం. వాడు ఎట్టుంటాడే నామాలు పెట్టుకుని, వాడి పేరు ఏం పేరు, తిరుపతిలో ఉండే పేరు పేరు. మరి ఆయన గారికి నిలువు దోపిడి అడ్డ దోపిడి అన్ని హుండీలు వేసి వస్తుంటారు. వాళ్ళు నయ్యం హిందువులు. వాళ్ళు నిజమైన దేవుళ్ళు లేకపోయినా
మనోళ్ళు చూడండి అంత బెత్తర మొహాలు వీళ్ళంతా, మామూలు బెత్తర కాదు. మేము సమర్పించుకున్నామండి మా బంగారం. మరి నీ బంగారం ఏం చేసావు? నీ బంగారం కొట్లు అమ్మావా, లేకపోతే పెద్ద కోళ్ళ పేరు మీద అకౌంట్ వేసావా, చిన్న కోళ్ళ పేరు మీద అకౌంట్ వేసావా? 4 లక్షలవా దేవుని మందిరానికి ఇచ్చేసి, అదే దేవుని సేవకులకు ఇచ్చేసింది. మా అక్క కూడా అంతే, 2 లక్షలు దేవుని కానుకకు ఇచ్చేసింది. ఏది బంగారం, బంగారం వద్దనుకుంది, క్యాన్సర్ వచ్చింది, బాగా శరీరాన్ని ప్రేమించింది. 50,000 రూపాయలు పెట్టి వాకింగ్ చేస్తారు, దాన్ని ఏమంటారు జాగింగ్ మిషన్, అది తెచ్చుకుంది. 50,000 లక్ష పెట్టు, అందాన్ని బాగా ప్రేమించింది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది చిన్న వయసులోనే. అమ్మాయి చాలా మా కుటుంబంలో వ్యక్తిగతంగా దీవించబడింది. బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఏం ఉపయోగం? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మినిస్టర్లు ఉన్నారు మేము ఇచ్చిన కుటుంబంలో, ఎమ్మెల్యేలు మినిస్టర్ల కుటుంబం ఇచ్చాం మేము. ఉపయోగం ఏముందంట, ప్రాణం ఏమైనా కాపాడిందా? ఒక మినిస్టర్ ఫోన్ కూడా ప్రాణం కాపాడలా. చివరిగా చచ్చిపోయే ముందు 2 లక్షలు తీసుకొని పంజాబ్ వెళ్ళింది. వాడేవాడు భజేంద్ర సింగ్ చేయబెడితే స్వస్థ వస్తాను. వాడేవాడు చేయబెట్టడానికి ఆవగిందంత విశ్వాసం నీలో ఉంటే నేను ప్రార్థన చేసినా నీకు స్వస్థ వస్తుంది. ఎందుకంటే స్వస్థత అనేది దేవుడు ఇవ్వాలి, పాస్టర్ కాదు. అది నీకుంటే కుమారి నీ విశ్వాసమే, నువ్వు దానికి లండన్ వెళ్ళాల్సిన పనిలా, పీటర్ పాల్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలా, మైకేల్ కామరాజ్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలా. అదే మైకేల్ కామరాజు, ఆవిడ ఏంది కామేపల్లిలో ఉంటాడు అక్కడ కామరాజు, మైకేల్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళాల్సిన పనిలా. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే రహస్యమందు ఉన్న గదిలో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు చెయ్యేసి ప్రార్థన చేయలా. ఆ అమ్మాయి ఎవరు, 12 సంవత్సరాల నుంచి బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది. ఏమన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెయ్యేసి ప్రార్థన చేశాడా? విశ్వాసం ఎంత గొప్పది. వస్త్రం పట్టుకుంటే చాలు ఆ మహానుభావుడు. వస్త్రం ఎందుకు? దేవుని పేపర్ పట్టుకోండి, ఈరోజు మీ స్వస్థ వస్తుంది. దేవుని బైబిల్ పట్టుకోండి, దేవుని వాక్యం పట్టుకోండి, ఈ కాలపు వర్తమాన పుస్తకం పట్టుకోండి, వర్తమానం చదవండి. గొడ్డుబోతు యొక్క ఎద్దు పుస్తకం తింటే దానికి బర్రె ఈనింది. ఈ పుస్తకంలో అంత దమ్ముంది, ఈ వర్తమానంలో అంత దమ్ముంది. క్రూరమైన ఎద్దు క్యారిడార్లోకి వచ్చి మొత్తం నాశనం చేస్తా, దాని పొరపాటున ఆ పుస్తకం క్యారిడార్లో చదువుకుంటుంటే ఆ పుస్తకం తింటే దాంట్లో ఉన్న దాన్ని ఏముంది, ఆ నేచర్ అంతా మారింది. ఆ ఉద్రిక్తత, ఆ కోపాలు, ఆ దాన్ని ఏమంటారు అంటే పశు స్వభావమే, పశువు ర్యాష్ మెంటాలిటీ, ఆ ఉధృత, దాన్ని తెలుగులో ఎట్టా అంటారో నాకు అర్థం కావట్లే. ఆ రాతి స్వభావం పోయింది, మామూలు మనిషి, మామూలు గొడ్డాలు అయిపోయింది. ఈ పుస్తకాలు తీసుకొస్తున్న ఒక యవనస్తుడు ఎదురుగా నది ఉంది. ఏలియారో ఆ రోజున ఎలీషానా ఏలియానా యోర్దాన్ నదిని జీల్చింది. ఎవరమ్మా? యోర్దాన్ దాటి వెళ్ళిపోయారు కదా. యెహోషువ టైంలో ఏమైంది? యోర్దాన్ అంతా లేచి నిలబడలా, దారి వల అతను ఏలియా దేవుడు ఎక్కడ అని చెప్పేసి ఆ దాన్ని పెట్టి కొట్టాడు కదా ఏలీషా. ఏలియా దేవుడు ఎక్కడని కొడితే ఏమైంది చరిత్ర తెలుసు కదా. 2వ రాజుల గ్రంథంలో ఏలియా దేవుడు ఎక్కడైనా దుప్పటి తీసుకొని కొడితే ఏలీషా, ఏదో జరిగింది కదా. ఏలియా దేవుడు ఎక్కడ, ఇది నిజమైన ఏలియా వర్తమానం అయితే నేను సైకిల్ వేసుకొని అవతలకి వెళ్ళి పుస్తకాలు పంచాలని టేప్ బాయ్ అనే వ్యక్తి ఆ ఏలియా వర్తమానం మోసుకెళ్తే అడిగితే వాగులో నుంచి దేవుడు దారిచ్చాడు. అరే ఈ కాలపు వర్తమానం నమ్మండరా అంటే, దీన్ని తినండరా అంటే మేము నల్లపాడు ఇలా తింటామంటే ఎట్టగా, మేము బెల్లం కొండ ఇలా తింటామంటే ఎట్టగా, మేము పెరగపూర్వం వెళ్ళి తింటామంటే. యేసుక్రీస్తు యొక్క వాక్యం యేసుక్రీస్తునే తినాలి. ఆమేన్ చెప్తారా? ఇది దేవుని యొక్క వాక్యం అమ్మా. మానవుడు రొట్టె వలన మాత్రం జీవించడు. ఎంత కృప కలిగిన వర్తమానంలోకి మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను చెప్పే అంశం పేరు ఏంటంటే కన్యక యొక్క కట్నం. కన్యక ఖచ్చితంగా కట్నం ఎదురుచ్చి పెళ్లి చేసుకోవాలి. అది బైబుల్లో మోషే రాసిన ధర్మశాస్త్రం. ద్వితీయోపదేశ కాండములు ఏమన్నాడు? ఒక వ్యక్తి ఎవరైనా ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే తండ్రి, ఆ అమ్మాయి, ఆ కుర్రోడు నిలబడి ఆ తండ్రికి ఏం చేయాలంటే, ఇదిగో అయ్యా నేను ఈ అమ్మాయికి నేను కట్నం ఇస్తున్నాను, ఈ అమ్మాయిని నా కోసం నువ్వు పెంచావు, ఈ అమ్మాయికి ఉద్యోగానికి ఖర్చు పెట్టావు, ఈ అమ్మాయికి చదువు ఖర్చు పెట్టావు. మేము చేసామండి గురజాలలో, గురజాలని చాలా పెళ్ళిళ్ళు చేసాం. అంతకాల వర్తమానం ఎరుకలోళ్ళకి
మాదిగోళ్ళకి పెళ్లి చేశాం, నాయుళ్ళకి కాంట్రాళ్ళకి పెళ్లి చేశాం. కులాలు లేవు ఎంటైర్ మెసేజ్లో. కులం అనేది నీ 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 దరిద్రపు మనస్తత్వం. యాదవులు యాదవులనే చేసుకొనిపోయి యాదవుల కులంలో పోయి సావండి, మాలోళ్ళు మాలోళ్ళనే చేసుకోవాలి పోయి మాలోళ్ళ కులంలో పోయి సావండి, మాదిగోళ్ళు మాదిగోళ్ళనే చేసుకోవాలి. ఎక్కడుంది బైబుల్లో? చుట్టాలు చుట్టాలనే చేసుకోవాలి ఏడుంది అబ్బాయి, కాంట్రాళ్ళు కాంట్రాళ్ళు చేసుకోవాలి బైబుల్లో ఏమనుందా? ఏడలేదు. యేసు ప్రభు మరి అన్యులమైన మనల్ని వచ్చి వివాహం చేసుకుంది. బోయజు అన్యురాలైన రూతులు, తామారు అన్యురాలు, యూదా యూదుడు పెళ్లి చేసుకోలేదా? ఆమెన్ చెప్తారా? ఇంత వాక్యం తెలిసిన తర్వాత కులంలో పెళ్ళేంటి అంటే వాక్యం తెలియక అర్థమవుతుందా? ఆ 4 లక్షల బంగారం హుండీలు దేవునికి ఇచ్చేసిందమ్మా, దేవునికి మహిమ కదా. అట్లాంటి కుటుంబాలు దేవుడు మనకిచ్చును గాక, అట్లాంటి కులాంతర వివాహాలు చేసుకునే కుటుంబాలను దేవుడు మనకిచ్చును గాక. ఇలాగ వాక్యం కోసం ఆదివారాలైనా సావైనా రేవైనా నిలబడే కుటుంబాలు దేవుడు మనకిచ్చును గాక. అది నిజమైన సంఘం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆమేన్. పాతాళలోక ద్వారాలు కూడా దాని ముందు నిలబడలేదు. దేని ముందు? అపాన్ దిస్ రాక్. ఈ ప్రత్యక్షత ముందు పాతాళం అంటే సంఘశాఖలు కూడా నిలబడలేవు. ఈరోజు ఇళ్లలో నుంచి టీవీలు తీసేసుకున్నాం, ఒంటి మీద నుంచి బంగారం తీసేసుకున్నాం, క్రిస్మస్ పండుగలు లేవంటున్నాం, జనవరి పండుగలు లేవంటున్నాం. ఎందుకంటున్నావు? పండగ ఏంది? దేవుని వాక్యమే పండగ. మనకు రోజులేంటి? మనకు ఆదివారాలు ఏంటి? మనకు బుధవారాలు ఏంటి? మనకు శుక్రవారం? ఏ రోజైనా దేవుని స్తుతించుకోవచ్చు. చెప్పా కదా మనం నిత్యత్వంలో ఉన్నామని. నిత్యత్వంలో ఎప్పుడు దేవుడే, దేవుడు గురించిన ఆలోచనే. ఈరోజు అంశం పేరేం పేరయ్యా? కన్యక యొక్క కట్నం. ఇప్పుడు చూడండి, నిర్గమాకాండంలో 22:16 ఓలి ఇచ్చి ఎదురిచ్చి చేసుకోవాలని పెళ్ళి బైబుల్లో. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండంలో ఎదురిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని ఉంది. ఇది బైబుల్. నువ్వు లోక పద్ధతులు పాటించబాక. లోక పద్ధతులు పాటించుకునేవాడు దేవునికి పనికిరాడు. లోక మర్యాదలు వద్దంటున్నాడు పౌలు అన్నాడా, మొదటి సంఘకాల ప్రవక్త. ఏమన్నాడు? ఉత్తమము అనుకూలము దేవుని చిత్తమయ్యేదో తెలుసుకొని దాంట్లో వెళ్ళిపోండి, లోక మర్యాదలు పాటించవద్దు అన్నాడు. లేఖనం అన్నాడా లేదా? 2 కొరింథీయులు అన్నాడు కదయ్యా. ఉత్తమమేంటో అనుకూలమేంటో దాన్ని చెయ్యండి. దేవుని లేఖనమేందో ఇప్పుడు మనుషులు ఎట్టున్నారంటే, మనుషులు చెప్పింది చేస్తారు కానీ వాక్యం చెప్పింది చేయరు. ఇప్పుడు 3 కత్తెరలు వేయాలని బైబుల్లో ఏడన ఉందా? పుట్టింటికలు తీయాలని బైబుల్లో ఎక్కడైనా ఉందా? మరి మనుషులు చెప్పింది ఎందుకు చేస్తారు? నిన్న ఇదే జరిగింది మా పిడుగురాళ్ళు. మా సొంత చుట్టాలంటే వాళ్ళు యేసుక్రీస్తులు అంత కరెక్ట్గా లేరులేండి. అమ్మాయి ఏమో బాప్తీసం తీసుకుంది కోడలు, చనిపోయిన అత్త బాప్తీసం తీసుకుంది. ఎవరో ఇట్టని చెప్పారంట, కులపోళ్ళు మతపోళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే ఆచారాలు చెప్పడానికి. అమ్మ చచ్చిపోయావు కాబట్టి నిద్ర చేయాలా? నువ్వు ఊరి పొలిమేర దాటి నిద్ర చేయాలా? బైబుల్లో ఉందా? పాస్టర్ గారు మరి నా ఇంటికి వచ్చావా, నన్ను ఏమైనా అడిగావా, నాకేం ఫోన్ చేసావా? నన్ను అడగల. ఇప్పుడు ఎవరిని అడగాల? ఏదన్నా చనిపోయిన ఇంట్లో అయ్యా ఏం చెయ్యాలి అని మమ్మల్ని ఏమైనా అడుగుతారా? కులం చెప్తే అది చేస్తారండి. అమ్మో కీడు వస్తుంది మా ఇళ్లలో. ఇప్పుడు మా ఇళ్లలో మేము మా కులంలో మేము ఎట్టారేమంటే, చచ్చిపోయిన ఎవరైనా సరే మా ఇంటికి వచ్చి ఆ నీళ్లు చల్లారంటే మర్యాద ఉండరని వార్నింగ్ ఇచ్చా. మా ఇళ్లకు వచ్చి అంటూ అని కానీ అయ్యా నీళ్లు చల్లుతారు చూసావా, హరిదాసుళ్ళు వచ్చి మా ఇంట్లో చల్లా అంటే నీ మాడు బొచ్చడ కొడతా అని చెప్పేవాడికి. ఇంకా అప్పటి నుంచి మా ఇళ్ళకి రారు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు అంటూ లేదు, మాకు ఒంటూ లేదు, మాకేంటారు అంటూ మా అంటంతా ఎప్పుడది పోయింది. యేసు ప్రభు మరణంతోనే మా అంట్లు బొంట్లు మొత్తం పోయి మా అంట్లన్నీ గడిగేసాడు, మమ్మల్నే గడిగేశాడు. మాకంటే ఎందుకు? దరిద్రుడా, దరిద్రపు హరిదాసుడా, మా కొంపకు రావాకన్నా. మా ఇళ్లలో నీళ్లు తలటానికి వీళ్ళే చచ్చిపోయిన వాళ్ళు మేము అంతే. హల్లెలూయా. సమస్యలే. వాళ్ళకి ఎవరో చెప్పారంట పాపం, అయ్యా ఇంట్లో మరణం అయింది కాబట్టి నిద్ర చేయాలి. ఏం చేయాలా?
ఇంట్లో ఎవరన్నా చనిపోతే నిద్ర చేయాలని పౌలు గారు ఎక్కడైనా పత్రికలో రాశాడా? సిగ్గు లేకుండా బాప్తిజం తీసుకున్నారు. ఎక్కడ పడుకున్నారు తెలుసా? నిద్ర చేయడానికి. ఈడు ఉంటాడు, ఈడు ప్రాణపల్లి ఆంజనేయులు, అక్కడికి వచ్చి నిద్రపోయాడు. అది ఎంత శాపం అండి, భయంకరమైన శాపం. నువ్వు నాగార్జున సాగర్కి వెళ్ళి నిద్ర చేసిన, గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకున్నా, ఇంకెక్కడికి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు వాక్యం దగ్గరికి రావాలి. అంటే మనుషులు సాంప్రదాయాలు పాటిస్తున్నారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళ హృదయము నాకు దూరముగా ఉన్నది. యెషయాలో యెషయా ప్రవచించాడు దీన్ని. యేసుక్రీస్తు 7వ అధ్యాయంలో మార్కు సువార్త చెప్పాడు, వీళ్ళు మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. ఆదివారం లగ్నాలు పెట్టుకోవటం ఏంది, ఆదివారం ముహూర్తాలు పెట్టుకోవటం ఏంది, ఈ మనుషులు కల్పించే కదమ్మా. నువ్వు దేవుని బిడ్డవి ఏం చేయాలి? రిజెక్ట్ చేయాలి. నాకు కుదరదు, నేను దేవుని బిడ్డని, నేను దేవుని వాక్యం మాకు ముఖ్యం. మాకు బంధువుల కంటే కులం కంటే ఎప్పుడైతే నిర్ణయానికి వస్తావో అప్పుడే నీకు దేవుడు రాజ్యం ఇస్తాడు. నువ్వు బాప్తిజం తీసుకుంటే ఇవ్వడో, నువ్వు చర్చికి వస్తే ఇవ్వడో, నువ్వు దశం భాగం వస్తే ఇవ్వడో, నువ్వు చర్చి కట్టించిన ఇవ్వడో. నాగల మీద చేయిబెట్టి వెనుదిరిగి ఎదురు తిరిగి కాదు, అదా అయినండి, నాగల మీద ఒక్కసారి చేయి పెట్టి వెనుదిరిగి చూస్తే మీరు నావారు కాదు అనడా. ఈరోజు ఇంత పెద్ద మందిరం కట్టుకొని ఇంత పెద్ద కృపలో మనం ఉండి ఇంత మంచి వర్తమానం నమ్ముతూ ఎట్లా మీరు చిన్న చిన్న వాటికి ఐ మీన్ ఇదవుతారు? ఇంత బలహీనదా? ఇంత బలహీనమా? కులం నిన్ను ఇంత బలహీనం చేసిద్దా? బంధువులు నిన్ను ఇంత బలహీన, అంటే దేవుడి కంటే కులం ఎక్కువ, దేవుడి కంటే మతం ఎక్కువ, దేవుడి కంటే మనుషులు ఎక్కువ. ఒక మనిషిని నాకంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తావు, అదే నీకు విగ్రహం అన్నాడు. అర్థమైందా పాలమ్మ? అర్థమైతే నన్ను గనపరచేవాడిని, అసలు వాడు చచ్చిపోయిన బిడ్డని మా తండ్రిని పారేసుకొని వస్తా అంటే ఏసుప్రభు అంటాడు వద్దు అంటాడు. అదేందా వద్దు అంటాడు? మృతులు మృతులను పాతి పెట్టుకుంటారు. ఎవడో వాడు బాధ పెడతాడు, నువ్వు వెళ్ళపోయినా ఏం ఆగదు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. మనుషులు ఇప్పుడు ఎట్టున్నారంటే మనుషులు చెప్పిన ఆచారాలు పాటిస్తున్నారు. మా మరదలు సొంత మరదలు, చర్చికి మా చర్చికే వస్తుంది. పాస్టర్ గారండి మా అత్త చనిపోయింది, ఆమె బాప్తిజం తీసుకుంది, నేను బాప్తిజం తీసుకున్నాను. మరి మన కులపోళ్ళు వచ్చి జోరీగల్లాగా నిద్ర చేయాలంటున్నారు, బైబుల్ ఎక్కడన్నా ఉంటే చూపించండి నేను చేస్తాను అని అనాలి కదా, లేకపోతే నన్ను సలహాలు అడగాలిగా, అమ్మ నిద్ర చేయాలి చచ్చిపోయిన ఇంట్లో అని బైబుల్లో ఎక్కడా లేదమ్మా. మనం వాటన్నిటిని దాటుకొని వచ్చాము. క్రీస్తు నందున్న వాడిలో వాడి యొక్క నూతన సృష్టి, సమస్తమును క్రొత్త వాయన అని చెప్తాం. మేమైతే చెప్తాం, దైవ సేవకులు మేమైతే చెప్తాం. మా దగ్గరికి రాలా, మా ఆలోచన తీసుకోవాలా. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి, ఎదిగిన అమ్మాయిని తీసుకెళ్ళి, ఆంజనేయుల గుడిలోకి వెళ్ళి, ఎంత పాపం అంటే ఇప్పుడు వాడు ఎవడు ఉన్నాడు కమ్మా బైబుల్లో, మనిషే. ఎవరు కొడుకు? హిజ్కియా కొడుకు. హిజ్కియా అంత ఫస్ట్ క్లాస్ అయిన వ్యక్తి, చర్చి తలుపులు తీపిచ్చాడు, మందిరంలో రిపేర్లు చేయించాడు, సేవకులకి జీతాలు ఇప్పించాడు, ఎంత మంచి గర్భంలో పరికిమాలడు మనిషే. మనిషే ఏమయ్యాడు తెలుసా? వాడు బెన్నిహిన్నీము లోయలో పిల్లల్ని పెట్టుకొని, ఇప్పుడు అంటున్నారు ఎలక్షన్లో గెలవటానికి ఏదో ఒక దేవత పూజలు ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు. చండీయాగం, నువ్వేమైనా చండీయాగం చేస్తావా? చండీయాగం చేసినంత మాత్రం ఎలక్షన్లో గెలుస్తారా? దేవుడు యేసుప్రభు కృప ఉన్నవాడే ఎలక్షన్లో గెలుస్తాడు. యేసుప్రభు కృప ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవచ్చు, యేసుప్రభు కృప ఉంటే ఇంకొకటి గెలవచ్చు. అది యేసుప్రభు కృప. నువ్వు చండీయాగం చేస్తే రావు నానా, నువ్వు చండీయాగం చేస్తే రావు. చండీయాగం చేసే కాడి చర్చి ఎందుకు? మనం కూడా చండీయాగం చేద్దాం. చండీయాగం చేస్తే ఊళ్ళో వాళ్ళందరూ వస్తారేమో, అది అట్ట అట్ట రాకూడదనే కదా. ఇది ఎన్నికలో ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు వింటున్నారమ్మా, వింటున్నారా లేదా? మనుషులు ఎట్టున్నారంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అవ్వవు. ప్రవక్తల ద్వారా వచ్చిన దేవుని వాక్యం దైవోపదేశమైంది, అపోస్తుల ద్వారా వచ్చిన దేవుని వాక్యం దైవోపదేశమైంది, లేకపోతే నాలాంటి సేవకుడు చెప్పింది మీకు దైవోపదేశమైంది. ఏడుంది ఇదంతా కథ? పుట్టింటికలు వేసుకోవాలా, మూడు కత్తెరలు వేసుకోవాలా, మంగళోడిని పిలవాలా, కొత్త కత్తెర తెచ్చుకోవాలా? పాస్టర్ని అడుగుతారా? పాస్టర్ని అడుగుతారా?
సరే అదంటే పోనేయండి, ఏదోలే ప్రార్థన పెట్టుకుంటున్నారు, ప్రార్థన పెట్టుకుంటే అన్నీ అన్నీ కవర్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు తిప్పలు వాళ్ళు మనం దేవుని వాక్యం బోధిస్తాం. కానీ ఇది మాత్రం ఘోరమైంది, ఇళ్లల్లో చనిపోయినప్పుడు నిద్రలు చేయటాలనేది ఎక్కడా లేవు. నిద్రలు చేసేది హిందువులు, నిద్రలు చేసేది విగ్రహారాధికులు. క్రైస్తవుడు నువ్వేట చేస్తావు? మా ఇళ్లలో చెప్తున్నా ఏనండి అమ్మా, ఇప్పుడు కన్యకకి ఓలి ఇవ్వాలని నా అంశం, దాంట్లోకి వస్తున్నా. మా చుట్టాల మా పిన్ని చనిపోయింది, చిన్న కొడుకు చేత ఏం చేయించారంటే దాన్ని ఏదంటారే, చచ్చిపోయిన మనుషులకి ఏదో చేపిస్తారు, దాన్ని ఏమంటారమ్మా, కర్మ, కర్మే, కర్మే. మనకేమున్నాయి అసలు ఆ పదాలే తెలుస్తావు మనకి, మనం పుట్టిందే దాంట్లో కాదు కదా. కర్మ చేసిందంట, కర్మ చేయటం అంటే గుండు కొట్టించుకోవటం, నడువుకి ఏంది నడువుకి ఏదో కడతారే ఇవన్నీ ఉంటాయి, నడువుకి ఏం కడతారే, నూకల బియ్యమా, ఎందుకు ఆ బతుకు బతికి కంటే సావటం మంచిది క్రైస్తవులు. అది చచ్చిందేమో బాప్తిజం తీసుకుని చచ్చా, ఆ కర్మకాండలన్నీ ఎట్లాగా, మేము జ్ఞాపకాత కోటం మమ్మల్ని పిలిచారు, మేమేమో వాక్యం ఎన్నో రోజు, 9వ రోజు అంట మళ్ళీ దీనికి దినాలు బేస్ సంఖ్యలు, చచ్చిన రోజే అన్నీ అయిపోవాలా, అర్థమవుతుందా, చచ్చిన రోజే అయిపోవాలి. మళ్ళీ దానికి 3వ రోజు ప్రార్థన, దానికి 9వ రోజు ప్రార్థన, 11వ రోజు ప్రార్థన, 15వ రోజు ప్రార్థన, 3వ రోజు చిన్న కర్మ, 15వ రోజు పెద్ద కర్మ, ఇవన్నీ హిందువుల పద్ధతులు. హిందువుల పద్ధతులు తెచ్చి బైబిల్లో పెట్టారారా మీరు, మళ్ళీ ఆ రోజు ప్రార్థనలు అంటారా, సరేలే సావని ప్రార్థన అంటే వాళ్ళు వాళ్ళు ఇంక వ్యభిచారం చేసిన ఆ రోజు మేము వ్యభిచారం చేసుకుంటున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే చేయలేము. ఇంకా ఒక అట్నే ఉంది, రెడ్ లైట్ ఏరియాకి వెళ్తే ప్రైర్ పెట్టించుకుంది, పిడుగురాళ్ళ నాక్స్ పాస్టర్ ఆమె కాపరి, ఆమె వెళ్ళేది రెడ్ లైట్ కానీ దీ వీడికి తెలుసు. ఎంత పనికిమాలిన పాస్టర్లు, ఎంత పనికిమాలిన సంఘాలు. నీ ఇంట్లో నేను ప్రార్థన పెట్టనమ్మా, మారు మనసు పొందు, నేను ఫస్ట్ అప్పుడు నేను ప్రార్థన పెడతా అంటే పోద్ది, నువ్వు కానుకిస్తే నేను ప్రార్థన పెట్టాలా, నువ్వేషమని తెలుసుగా నాకు. అంటే క్రైస్తవ్యం ఎలా తయారైందంటే అట్లా తయారైంది, ఖండించాలా, బుద్ధి చెప్పాలా, అప్పుడు సంఘం తయారైంది. ఖండిస్తేనే ఫీల్ అవుతున్నారాయా, బుద్ధి చెప్తేనే చర్చిమో అనుకుంటున్నారాయా, ఈడు కాకపోతే ఇంకొక కాపురి పో. పేతుడిని కూడా ఏమన్నాడు యేసు ప్రభు, నువ్వు కూడా వెళ్తావా, నా శరీరం తినండి, నా రక్తం, శరీరం ఎట్లా తింటావు ఇంత కఠినమైన బోధ, రక్తం ఎట్లా తాగుతావు ఇంత కఠినమైన బోధ. కఠినం ఏమి లేదు, ప్రకటన గ్రంథం కూడా ఈజీగా ఉంటుంది, నీకు ప్రత్యక్షత ఉంటే ప్రకటన గ్రంథం కూడా ఈజీగా ఉంటుంది, ఆది కాండం కూడా ఈజీగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు గందరగోళం లేదు, సామాన్యతలో వాక్యం చెప్తాడు, వింటున్నారా, సామాన్యంగా ఉంటుంది దేవుని వాక్యం, ఏ కఠినమేం కాదు దేవుని వాక్యం. క్రైస్తవ్యం అనేది ఇరుకు మార్గమే, కానీ ఎవరికి ఇరుకు మార్గం, చెయ్యని వాళ్ళకి ఇరుకు మార్గం, చేసే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. మనకి ఈరోజు మనకి విభూది లేదు, దండలు లేవు, ఎక్కడెక్కడెక్కడ ఆచారాలు లేవు, మనకి మంచి రోజులు లేవు, మన వాస్తులు చూడడం, మనం బతకలేని రోజులు. వాస్తవానికి ఈ ఈ అంటారు పైన 12 చక్రాలు ఉంటాయి, వాటిని ఏమంటారు, 12 చక్రాలు ఉన్నాయి కమ్మ, రాశులు, 12 రాశులు, రాశి బలం, పేరు బలం, వాటిని బట్టి ముహూర్తాలు, అవన్నీ ఉంటాయమ్మా నాకు అనవసరం. 12 రాశులు అయితే ఉన్నాయి, అది ప్రకృతిలో దేవుడిచ్చింది, మిథునం, కర్కాటం, అవన్నీ చూసుకోకుండా నేను ఎంతకాలం బతికేమా. నేను తెలుసుకుంటే మంచిదే వాటి గురించి, నేను కాదంటలా తెలుసుకొని ఏం చేస్తాం, దేవుని వాక్యమే బ్రతికిస్తాం. రాశులు ఉన్నాయి, నేను కూడా ఒప్పుకుంటా, మిథునం ఉంది, కర్కాటం ఉంది, ఇవన్నీ రాశులన్నీ ఉన్నాయి, పేరు బలం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ వాక్యంతో ఏమైతే పవిత్రపరచబడదు. ఆయన బ్రతకమంటే మనం బ్రతుకుతాం, నువ్వు ఏ రాశిలో పుట్టినా, ఇంతవరకు నేనున్నా నేను ఏ వాస్తులు చూపించుకోవాలా, నేను ఏ పురోహితుడిని పిలిపించుకోవాలా, ఏ నేల పూజ చేయలా, నేల పూజ కూడా చేయలా. అందరు క్రైస్తవులు ఏం చేస్తారు, నూనె రాసి గుంత తీసి 3 రాళ్ళలో 7 రాళ్ళలో పెట్టి శంకుస్థాపన చేస్తాను, నేను అట్ట కూడా చేయను, పలకబడిన మాటే మూలవేత్తను, ఇంట్లోనే కూర్చుంటా ప్రార్థన చేస్తాను, అది పని అయిపోవాలి. నేను ఆ గుంత దగ్గరికి వచ్చి ఒక గుంత తీయండి, ఒక నూనె పోయండి, 3 రాళ్ళు వెయ్యండి, ఇట్ట కూడా చేయండి నేను ప్రార్థన. నాదంతా హైఫై, హైఫై అంటే ఏంది, ఇక్కడ పలికితే అక్కడ జరగాలి,
ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆన్ చేస్తే అక్కడ శాటిలైట్ లో ఎక్కడ అమెరికాలో ఉన్నాడు మన వాక్యం వస్తున్నాడు. వాడు పోయి అమెరికాలో టీవీ పెట్టి వచ్చాడా ఏమ్మా? ఎక్కడో క్రికెట్ ఆడ జరుగుతుంటే ఇక్కడ చూస్తున్నాం మనం. ఇప్పుడు యేసు ప్రభువును గాడు ఏమన్నాడు, నువ్వు అక్కడి నుంచి ఒక్క మాట చెప్తే ఇక్కడ నా దాసుడికి అయిందా లేదా స్వస్థ అయిందా లేదా. హల్లెలూయా. యూదులకేమో చెయ్యేసి ప్రార్థన చేయాలి, అన్యుడికేమో మాట చెప్తే చాలు. మన అన్యుల కాలంలో ఉన్నాం, అన్యుల కాలంలో పలకబడిన మాటే మూలం ఎత్తున్నాం. ఎంత స్పీడెస్ట్ డైమెన్షన్లో ఉన్నాం మనం. ఈరోజు మన అంశం పేరు ఏందమ్మా? కన్యకకి కట్నము. కన్యకకి కట్నం ఉందా? ఖచ్చితంగా ఉంది బైబిల్ ప్రకారం. ఆమె కన్యక అయితే ఆమెను తండ్రి పెంచాడు, ఆమెను తల్లి పెంచింది, ఆమె కోసం ఎంతో ఖర్చు పెట్టారు, కష్టపడి పెంచారు. ఎవరి కోసం పెంచారు? ఒక పురుషుడి కోసం పెంచాడు. వాడు వచ్చి ఊరగ తీసుకుంటాడా? వాడు వెల చెల్లించి ఆ ఇంట్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. ఇది బైబిల్ పద్ధతి. దీన్ని ఎవడు కాదంటాడు రమ్మను. దీన్ని ఎవడు ఇప్పుడు బైబిల్ అంతా ఏమైంది? బైబిల్ నమ్ముకున్నవాడు బైబిల్. క్రైస్తవులు కూడా కట్నాలు తీసుకున్నారు ఇప్పుడు. అమ్మా వినండి, క్రైస్తవులు కూడా కట్నాలు తీసుకుంటున్నారు, చర్చికి వెళ్తున్నారు, బైబిల్ కొనుక్కుంటున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు. పెళ్లిళ్ళలో పాస్టర్లను అడగరు. వీళ్ళే మాట్లాడుకుంటారు. 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 3 కోట్లు, 50 కోట్లు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని వీళ్ళ మ్యాచ్లు అన్నీ అట్లాగా. వాడు దేవుని చర్చికి వెళ్తాడా? వాడు ప్రార్థన చేసుకుంటాడా? వాడు బాప్తీసం తీసుకున్నాడా? వాడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? చివరకాల వర్తమాన పుస్తకాలు చదువుతున్నాడా? ఇవన్నీ ఎవడని అడుగుతాడా? ఎవరిని అడుగుతాడా? వాడు సాఫ్ట్వేర్ షాపా, హార్డ్వేర్ షాపా, వాడిది ఐరన్ షాపా, వాడిది పెయింట్ షాపా, వాడిది టైలర్ షాపా, వాడు ఏరోనాటికల్ ఇంజనీరా? వమ్ము ఉద్యోగాన్ని బట్టి కుప్ప. బాగా బతికిద్దని మా అమ్మాయి ఒక 100 కోట్లు కట్నం ఇస్తున్నామయ్యా, మీ అమ్మాయి బాగా బతికిద్దా? కర్మ. మీ అమ్మాయి బాగా బతికిద్దా? డబ్బులు ఎక్కువ ఉంటే వాడు ఇంకో దాన్ని ఉంచుకుంటాడు సాయంత్రం పూట. నువ్వు 100 కోట్లు ఇస్తే అర్థమైందా? అదే దేవుని వాక్యం నమ్ముకున్నాడైతే ఇంకో దాని దగ్గరికి వెళ్ళలేడు. నేను ఆడపిల్లల గురించి కూడా చెప్తున్నా, నేను మగపిల్లల గురించి కూడా చెప్తున్నా. ప్రైజ్ లార్డ్ చెప్పారేంటి? హల్లెలూయా. ఎస్తేరుకి ఏ కట్నం ఇచ్చి అహష్వేరోషు చేసుకున్నాడు? ఎస్తేరు ఇప్పుడు రాజు కదా ఆయన, ఆయనకేమైనా ఎదురుచి చేసుకుందా? చెప్పరేంది మీరు? పోని అమ్మాయి ఇటేనండి. రూతు బోయజ్కి ఎంత కట్నం ఇచ్చింది? నేను బైబిల్ విషయాలు చెప్తున్నా. బోయజ్ అంటే ప్రియురాళ్ళ బోయజ్ కాదు, రూత్ అంటే చిన్నపిల్లల రూత్ కాదు. ఆ రూతు బూతులు నా ఈ ఊళ్ళో రూతు బూతులు కాదు. నాకు కావాల్సింది బైబిల్లో రూతు. ఆ అమ్మాయి ఏ దేశం? మోయాబు దేశం. మోయాబు దేశం నుంచి పొలంలో వచ్చి చేరింది. పొలంలో వచ్చి చేరిన తర్వాత ఆమె పవిత్ర ప్రవర్తనను బట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకునేటప్పుడు రూత్ ఇచ్చిందా బోయజ్ ఇచ్చాడా? ఆమెకి బోయజ్ 6 కొలతలు ఇచ్చాడు, ఎదురిచ్చాడు. అహష్వేరోషు ఇచ్చాడా? ఎస్తేరు ఇచ్చిందా? అహష్వేరోషు కిరీటం పెట్టాడు, ఎక్కడ ఉన్న హామానిల్ని కూడా రిజిస్టర్ చేసి ఇచ్చాడు. మగోడు ఆడదానికి ఎదురు పెట్టేవాడు మొగ్గోడు, లేకపోతే వాడు కొజ్జావాడు. తెలుగులో చెప్తున్న బాగిన కొంటోళ్ళ అబ్బాయి, పెళ్లి చేసుకునేవాడు మగోడు ఎవడైనా వాడు కట్నం తీసుకున్నాడంటే వాడు పెద్ద కొజ్జా అని అర్థం. వాక్యం తెలియకపోతేనేమో పర్వాల, వాక్యం తెలుసుకున్న తర్వాత చేస్తే అది మాత్రం దేవుని యొక్క చిత్తము కాదు. వింటున్నారా? మీరు బైబిల్ ఇష్టపడతారా? ప్రజల్ని ఇష్టపడతారా? ప్రజల్ని ఇష్టపడే కాడికి చర్చి ఎందుకమ్మా? ప్రజల్ని ఇష్టపడే కాడికి పాటలు ఎందుకు? ప్రజల్ని ఇష్టపడే కాడికి యేసుప్రభు ఎందుకు మరణించాలా? ఇవన్నీ నీడలేందంటే అన్న, యేసుక్రీస్తు ఎదురిచ్చి భార్యను కొనుక్కున్నాడు. మనమే ఒక మంచి ముత్యాన్ని కనుగొని తనకు కలిగినదంతా వేపరుచుకొని ఆ మంచి ముత్యాన్ని కొనుక్కున్న ముత్యాల వ్యాపారాన్ని మనకి మత్తయి సువార్త 13 అధ్యాయం ఒక ఉపమానం ఉంది. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, ఆయనకు మనకి ఎదురిచ్చి మనల్ని పెళ్లి చేసుకున్నాడు, ఆయన మనల్ని పొందుకున్నాడు.
రూతును పొందుకున్నాడు, బోయజు పొందుకున్నాడు, ఎస్తేర్ను పొందుకున్నాడు ఎదురిచ్చి. ఆమే. బైబుల్లో ఎన్ని పద్ధతులు చదవండి ఒకసారి. ఆదికాండం 24 అధ్యాయం, అక్కడ బావి దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఏం పేరు ఆ పిల్ల పేరు? అయ్యా రిబ్కా. రిబ్కాను ఇస్సాకి ఎదురిచ్చి చేసుకున్నట్టుగా ఉంది. చదవండి ఆదికాండం 24. అయ్యా ఇటు చూడు 53 వచ్చిన. అందరు చెప్పండి, అబ్రహాము సేవకుడు యాభై మూడు చదువు నీకు చెడు. ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యి? పెళ్లి కొడుకుంటి దగ్గర నుంచి వచ్చినాయి. ఆ పెళ్లి కొడుకు పేరేం పేరు? వాళ్ళ నాన్న పేరేం పేరు? నువ్వు నిజంగా అబ్రహాం సంతానం అయితే అజ్జయ్, నిజంగా అబ్బాయి సతీషు పిడుగురాల కోంటోళ్ళ అబ్బాయి, చివరికాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రెన్నాన్ అని నమ్మి చర్చికి వెళ్తున్న అబ్బాయి. 3 తరాలు ఆస్తుంది ఆ అబ్బాయి. అమ్మాయి నాయుళ్ళ అమ్మాయి, వాళ్ళకు కూడా ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఉన్నాయి. మేము మధ్యలో పెళ్లి కుదిర్చినాం. మేము మొత్తం చర్చిలో కూర్చున్నాం. అమ్మాయి రూపాయి కట్నం ఇవ్వదు, అట్టయితే పెళ్లి జరగదు. అబ్బాయే అమ్మాయికి వేలు తెచ్చిచ్చేయాలా, ఫ్రాక్ తెచ్చిచ్చేయాలా, పెళ్లి ఖర్చుకు కూడా డబ్బులు ఇవ్వాలి అమ్మాయికి. అమ్మాయికి ఎదురు పెళ్లి ఖర్చుకు డబ్బులు ఇవ్వాలా, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి బట్టలు తెచ్చియాలా, అమ్మాయికి వెడ్డింగ్ రింగ్ తెచ్చియాలా. ఒకవేళ అమ్మాయికి నచ్చితే అబ్బాయికి వెడ్డింగ్ రింగ్ పెట్టుకోవచ్చు. ఇందే మేము మాట్లాడింది. ఇంకా ఏంటిది, అక్కడ కట్నాలు లేవు, కులం లేదు, మతం లేదు, కోంటోళ్ళు అందరు ఎంతెంత వేసుకొని వచ్చారు ఒంటి మీద. వాళ్ళకేం అర్థం కావట్లే ఈ పాటలేంది, అసలు వీళ్ళకి వీళ్ళు ఎట్ట పరిచారంటే ప్రభు పరిచయం చేశాడన్న. మొత్తం సభ మొత్తం నడిపించింది నేనే. అంటే కృప అండి. ఇంకోటి ఉంది మళ్ళీ నాదెండ్లలో సుమియన్ పాస్టర్ గారు అండి, వాళ్ళు కులానికి మాదిగలు. అవతల పాస్టర్ గారు వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళు కులానికి ఎరుకలు వాళ్ళు. ఏం కట్నాలేం లేవు. ఎన్ టైం మెసేజ్లు ఇలా జరగటం నేను చూశాను, ఒక్క ఎన్ టైం మెసేజ్లోనే. ఎందుకంటే ఇది వాక్యమును నేర్పే సంఘం, వాక్యమును ఉన్నదన్నట్టు చెప్పే దేవుని యొక్క ప్రవక్త వర్తమానం. హల్లెలూయా. ఇక్కడ రంగుతో పనిలే, కులంతో పనిలే, ఏ దేశమైనా పర్వాలా, వివాహం అంటే అది బైబుల్లో నీడ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం అంత కదా. కేవలము నిజస్వరూపం అందంటే కల్వరిలో తన భార్య కోసం ఆఖరి రక్త బొట్టిచ్చి ఒక నిజమైన పురుషుడు తన భార్యను పొందుకున్నాడు. అది మనకిచ్చిన కట్నం. ఈరోజు కన్యక యొక్క కట్నం ఏందో తెలుసా? దేవుని యొక్క రక్తం. ఈరోజు కన్యక యొక్క కట్నం ఏందో తెలుసా? ఆఖరి రక్తపు బొట్టు. ఈరోజు ఒక కన్యకిచ్చే కట్నం ఏందో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు కన్యకిచ్చే కట్నం ఏంటంటే ఎన్ టైం మెసేజ్. ఇప్పుడు ఆ రక్తము వాక్యములో ఉన్నది. నువ్వు నిజంగా వధువు అయితే కళంకము లేని దానిగా ఉండాలి. సంఘమును ప్రేమించాడు, అటువలే పురుషుడు తన సొంత భార్యను ప్రేమించాలి. కట్నం కోసం ప్రేమిస్తావా? ఉద్యోగం కోసం ప్రేమిస్తావా? నేను చెప్తున్నాను, మా బావ మా అక్కను కేవలం మా అక్క దగ్గర ఉన్న ఉద్యోగాన్ని బట్టి ప్రేమించాడు. వాడు ఒక సవట. భార్య ఉద్యోగాన్ని బట్టో, భార్య శరీరాన్ని బట్టో, భార్య అందచందాలను బట్టో భార్యను ప్రేమించేవాడు ఫూల్. వాడు అంతే కదా ఓనాన్ని ఏం చేస్తున్నాడు, బాడీని ప్రేమిస్తున్నాడు, కానీ ఆమెలో విత్తనం వేయటల్లా. దేవుడు పార్ట్మని కొడితే చచ్చాడు. భార్య దగ్గరకు పోరా, దానికి విత్తనం వేయరా, దానికి పిల్లలను కనరా అంటే వాడు ఏకాడికి అందచందాలను ప్రేమించి ఆ శరీరంతో కాపురం చేస్తున్నాడు. కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట. వాడి పేరేం పేరు? ఓనా. ఇంకోటి పేరు ఏరు. వాడు బహుదుర్మార్గుడు. ఏకాడికి ఆడదాని శరీరాన్ని ప్రేమించి ఆడదాన్ని సెక్స్ కోసం ఉపయోగించుకునే మానవుడు వాడు మనిషిగా, వాడు మృగం.
కుక్కలు కూడా సంసారం చేస్తాయి, మగ కుక్కలు ఆడ కుక్కలతో సంసారం చేస్తాయి. పురుషుడు అంటే ఏంటమ్మా? స్త్రీని ప్రేమించాలి. స్త్రీని ప్రేమించాలంటే స్త్రీ శరీరాన్ని కాదు, స్త్రీ మనస్సును ప్రేమించాలి. అది భార్య భర్తల సంబంధం. ఇంకెక్కువ చెప్పలేను, అది కాదు నిర్ణయాలు కడితే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైనా బైబిల్లో చూడండి, ఎదురుచి చేసుకున్నారు పాత నిబంధన అంతా. ఆశీరోషు ఎదురుచి చేసుకున్నారు, బోయసు యేసుక్రీస్తు మనల్ని ఎదురిచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడేమంటున్నాడు ఆయన, మీరు విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా సొత్తు, మీరు మీ స్వయిష్టాలు చేసుకోకూడదు, మీ ఇష్టం వచ్చినట్టు బంధువుల పెళ్లిళ్ళకి ఆదివారం వెళ్ళకూడదు. వెళ్తే నువ్వు పెద్ద లూసిఫర్వి, వెళ్ళొచ్చు, కానీ ఎంతవరకు వెళ్ళొచ్చు? ప్రతిదానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంతేనా? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటే, మిమ్మల్ని నేను కొనుక్కున్నానబ్బా, మీరు ఇంక ఈ రోజు నుంచి నా సొత్తు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ఉండదు. నీకిష్టమైనది కావాలి. 52 ఆదివారాలు వస్తావా? వస్తానండి. బాప్తిస్తే ఇప్పుడు ఏమంటావు తెలుసా? 52 ఆదివారాలు వస్తావా? సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయి? అసలు ఆదివారం చర్చికి వచ్చేది ఏంది? ఆదివారం చర్చికి రమ్మని బైబుల్ ఆడుంది. ప్రతిరోజు దేవుని ఆరాధన. ఆదివారాలు ఎందుకు వస్తున్నావు అంటే పిల్లలకు సెలవు, ఏంటి గవర్నమెంట్ హాలిడే, ఏమా బ్యాంకులకు సెలవు, ఉద్యోగాలకు సెలవు, పోస్ట్ ఆఫీసుకి సెలవు, ఎల్ఐసి ఆఫీసుకి సెలవు, అన్నిటికీ సెలవే. ఆదివారం సెలవు కాబట్టి మనం పెట్టుకుంటున్నాం ప్రార్థన. ఆదివారం పెట్టాలని నిత్యత్వంలో ఉందా? 7 సంకల్లు అయిపోయిన తర్వాత ఆదివారం ఏంది అబ్బాయి? అందరం కలిసి సోమవారం కూర్చుందాం ప్రార్థన. అట్టొత్తారా అమ్మా? అరే పాష గారు వస్తున్నాడమ్మా, పలానా ప్రార్థన చేస్తామంటే ఇళ్ళల్లో ఉంటారు కానీ పట్టించుకోరు. వీళ్ళకే కాడికి ఏంటంటే బంగారం కావాలి, ఒంటి నిండా బంగారం కావాలి, సొసైటీలో పరువు కావాలి. ఏమ్మా ఒంటి నిండా బంగారం నేను రక్షించిద్దా? నీ క్యాన్సర్ వస్తే ఒంటి నిండా బంగారం నేను కాపాడిద్దా? అయ్యా నీకు మరణకరమైన రోగం వస్తే నీ అందం నేను కాపాడిద్దా? మాకంతే అందం బాగా ప్రేమించింది, క్యాన్సర్ వచ్చింది. అందం బాగా ప్రేమిస్తే ఫ్రీ ఏంటంటే క్యాన్సర్. మీరు అందాన్ని బాగా ప్రేమించండి, మీకు కూడా ఫ్రీ. అందం మోసం ఎంతవరకు అందం? ముసలి ఇంటికి వచ్చింది, దాన్ని డై చేసుకోవాలి. డై 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 అంటావా? నువ్వు డై అయితో గడ్డం నరిసింది, గడ్డానికి రంగు వేసుకోవాలా? జుట్టు నరిసింది, నేను ఇంకా హీరోయిన్ వాణిశ్రీలా కనబడాలా? వాణిశ్రీలా కనబడతావా? వాణిశ్రీలాగా నేను కూడా లిఫ్ట్కి వేసుకుంటా. ఏమ్మా శ్రీదేవిలాగా నేను ఇంకా లిఫ్ట్కి వేసుకుంటా. శ్రీదేవి చచ్చింది, వాణిశ్రీ చచ్చింది. అది రేపటి అందము. ఇప్పుడు చూడండి, నిజమైన కన్యకకి దేవుడే తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆమె ఎట్టుండాలి తెలుసా? కళంకం లేనిదాగా ఉండాలి. ఉతక స్నానం చేసి వాక్యంలో అటువంటి సంఘం కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. ఈ మాయదారి సంఘం, గొడ్డుబో సంఘం ఇట్లాంటి సంఘం కాదు. ఆదివారం లెగ్గొట్టే సంఘం. ఉతక స్నానం ఏది నీకు? వాక్యం ఏది? పౌరుషం ఏది దేవుడు అంటే? చదువు అయ్యా చదువు, ఎఫెసీలకు రాసిన పత్రిక. ఒక రోషమేది? భర్త అంటే భయం ఏది? అయ్యో భర్త ఎక్కడ కూర్చుంటే నువ్వు ఆడ నల్లపాళ్ళు కూర్చుంటే అట్ట? నేను కాదంటలా, బంధువులు ఉంటారమ్మా, కానీ ఆదివారం ఏ బంధువులు పెట్టుకోబాకండి. దేవుని మందిరం కంటే ఎక్కువ ఏ ప్రేమించబాకండి. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట పచ్చని ఒలివనై నేను దేవుని మందిరంలో ఉంటానండి. దావీదేమన్నాడు? జనులు నన్ను దేవుని మందిరానికి పిలవగా నేను సంతోషంతో వచ్చింది అన్నారా లేదా? అన్నారా లేదా? దేవుని మందిరంలో ఎన్నో ఉపయోగాలు. దేవుని మందిరానికి వస్తే స్వస్థ వస్తుంది, దేవుని మందిరానికి వస్తే జీవం వస్తుంది. నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. బంధువుల దగ్గరికి వస్తే ఏమొచ్చింది? బిర్యానీ పెడతారు, బే అని చెప్పుకుంటూ వస్తారు. అది అరగదు సాయంత్రానికి, అది అరగదు. నేను కాదంటలా బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ
యేసు ప్రభువుని మించిన బంధువులు ఉండకూడదు. వెళ్తే మీరు ఒక్కళ్ళు వెళ్ళండి, అందరు తీసుకెళ్ళబాకండి, ఇంటికి ఒకళ్ళు వెళ్ళండి. స్త్రీలారా, ఎక్కడ 5:22, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యుండులాగిన పురుషుడు కూడా భార్యకు, క్రీస్తే శరీరానికి రక్షకుడు. సంఘము క్రీస్తుకు లోబడాలి, గట్టి చప్పట్లు కొట్టండి అమ్మా. సంఘము క్రీస్తుకు లోబడాలి, సంఘము ఆదివారం దేవునికి లోబడాలి. అట్టబోయే కదా ఆమె పోయింది. ఆమె పేరు ఏం పేరు? వష్తి. వష్తి శుషన్ కోట్లో ఉందా, ఎల్లగొట్టబడిందా? ఎందుకని? ఆదివారం రాజుగారు పిలిస్తే రాలా, సొంత విందులు ఏర్పాటు చేసుకుంది, సొంత ప్రయాణాలు. ఈరోజు కొండవీడులో నేను కూడా వెళ్ళి హెలికాప్టర్ తిరిగితే 4,000 అంట. నన్ను కలెక్టర్ గారు రమ్మన్నారు. కలెక్టర్ గారు నన్ను రమ్మనలేదు, వాట్సాప్లో గ్రూప్లో ఉంది. అంటే పిలిచినట్టేగా, ఏదో ఒకటి పిలుపులని నేను ఎగేసుకొని పోయి హెలికాప్టర్ 4,000 ఇచ్చి ఫ్యామిలీతో నేను కూర్చున్నానా? ఆడేవుడో ఫెస్ట్ పెట్టుకుంటే నాకెందుకు? కొండవీడు వెళ్తే నాకెందుకు వచ్చింది? నన్ను దేవుడు మేఘం మీద ఎప్పుడో పరలోకం తీసుకెళ్ళాడు. హెలికాప్టర్ కంటే ఎక్కువ అనిపిస్తుంది. హెలికాప్టర్ మనకు మేఘం ఉంది కదా. మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు అది అంటాడు కదమ్మా, ఆకాశ పరలోక స్థలములలో కూర్చోబెట్టారు. ఎక్కడ కూర్చోబెట్టబడ్డారు మీరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఇప్పుడు పరలోక స్థలములో కూర్చోబెట్టబడ్డారు. వెళ్ళండి మీరు కూడా కొండవీడికి వెళ్తే కలెక్టర్ లొతేటి శివశంకర్ 4,000 ఏమో హెలికాప్టర్లు కూర్చుంటారంట. 4,000 రూపాయలు పారాచూట్కేమో 700. దేంట్లో ఎగురుతారు? అసలు నాకు పక్షిరాజు 2 రెక్కలు ఇచ్చి దేవుడు ఎకర్రా ఎత్తే, అసలు పారాచూట్ హెలికాప్టర్ కంటే ఎత్తెగురని పెట్టాడు. అసలు నిన్ను దేవుడు పరలోక స్థలంలో కూర్చోబెట్టాడు. పరిశుద్ధులతో విందు, జ్యేష్ఠుల సంఘంలో జ్యేష్ఠుల మహోత్సవంకి వెళ్ళాలా? నల్లపాడు కాదు, వలకాడు కాదు, మట్టిలో బుర్రల మట్టిలో ఉంది, మట్టి ఉంది, మట్టి బుర్రల మట్టి ఉంది. మీకు వాక్యం లే చెప్పండి బంధువులకు, ఆదివారం మేము రావని చెప్పండి. ఎదురు తిరగండి, మేము ఆదివారం కుదరదు, గొంతైన కోసుకుంటాం. అనలేరా? అనలేరా అమ్మా? అరే చికెన్ కూడా కోడి కూడా కోసేవాడికి అర్పించుకుంటుంది. ఏమైనా అంటదా కోడి నన్ను కోయ బాగా అంటదా? దొన్న కూడా కోసేవాడికి అర్పించుకుంటుంది, కషాయాడికి కూడా ఏట పోతూ. మనం కూడా యేసు ప్రభు వాక్యానికి అప్పగించుకోవాలా? ఈరోజు నా అంశం పేరేం పేరు? అలాగని నేను పాత నిబంధన గురించి చెప్తున్నా. కొత్త నిబంధనలో ఎక్కడ పురుషుడు ఎదురివ్వాలని కూడా ఏం లేదు, కాకపోతే తీసుకోకూడదు. ఇంత వాక్యం తెలిసిన తర్వాత తప్పదు. ఇప్పుడు వాస్తవానికి ఒక కన్న తండ్రి, ఇప్పుడు ఆయన అన్నాడు దాస్ గారు, 4 ఆడపిల్లల్ని ఈ కాలంలో పెంచాలంటే ఎంత అయింది? అయ్యా రోషి గారు ఏనండి, రవితేజలోకి వెళ్తే 3,000 అంట ఫ్రాకు. అమ్మ మాయదారి సంఘం, మాయదారి సంఘం అంట, మాయదారి కొట్టు మనకెందుకు లేని ఇంకో షాప్కి వెళ్ళాలి. ఆడికి వెళ్తే 2,000 ఒక్కొంద వేసాడు. ఆడైనా ఆడైనా ఏబిసిడి ఏబిసిడిలే తీసుకోండి అమ్మాయి. 3 పిల్లలకి బట్టలు కొంటే రాత్రి 5,000 రూపాయలు. నేను ఆలోచించా ఇట్లా ఒక్కోదాన్ని బర్త్డే చేస్తే నాకు ఎంత ఖర్చు అయింది. మా ఈరోజు నుంచి బర్త్డేలు క్యాన్సిల్, ఇంకా నాకు బర్త్డేలు అనేది నాకు వినపడకూడదు. ఏమయ్యా సంవత్సరానికి ఒకసారి కొనిపిస్తావు, ఏ నువ్వు కొనుక్కోవట్లేదా? నేను కొనుక్కుంటే వేరమ్మాయి, మనం ప్రతి చోటకి వెళ్తాం కాబట్టి. ఇలా ఒకదాని బర్త్డేకి 3 వచ్చి కొనుక్కుంటే నేను ఆడబెట్టేది పెట్టుబడి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది మా అమ్మాయి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చేర్చాలంటే 2,40,000 అంట, ఏది ఫస్ట్ ఇయర్ ఫీజు. ఏదో ఒక స్టాండర్డ్ కాలేజీ చదివించాలంట, గోసాల లైట్స్ విజయవాడ, ఫస్ట్ ఇయర్కే ఇంకా సెకండ్ ఇయర్ అయ్యేసరికి 5 లక్షలు పెట్టాలా? మరి ఇంజనీరింగ్ లేకపోతే ఇంకోటి ఇంకోటి కోర్సులకంటే 8 లక్షలు పెట్టాలా? మళ్ళీ 2వది ఎదుగుతుంది, దానికి ఎంత ఖర్చు పెట్టాలా? మేము ఎంత ఖర్చు పెట్టబడి వాడు ఎవడో సన్నాసివాడికి మేము 1,00,000 రూపాయలు కట్నాలు ఇవ్వాలా? రూపాయి కూడా ఇవ్వను. బైబిల్ ప్రకారం ఎవడొస్తాడో రమ్మను. అప్పుడు దాకా దేవుని సన్నిధిలో నేను వెతుకుతా. అబ్రహాం అన్నాడు, ఆరే నీ చెయ్యి ఇటు పెట్టి నా తొడకిందన్నాడు. ఎలియాజరు, పెట్టావా? నేను దేవుని సన్నిధిలో ఉన్నాను.
నా కొడుక్కి ఎలాంటి అమ్మాయి రావాలో దేవుడే ఇస్తాడు. ఏమో రాదేమోనండి, ఖచ్చితంగా వస్తాను. నేను ఎవరి సన్నిధిలో ఉంటున్నాను? ఆ జీవాధిపతి. నాకెవరు ఇచ్చాడు లేక లేక వృద్ధాప్యం పిల్లోడిని? ఇచ్చిన ఆయనే పిల్లని కూడా తెస్తాడు, ఇస్తాడు. నువ్వు వెళ్ళు బావి దగ్గరికి వెళ్ళి కూర్చో, ప్రార్థన చేసుకో. ఒంటెలకు నీళ్ళు ఎవరు పోయగలుగుతారు? 10 ఒంటెలు 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసింది, మామూలు తాగుతాయా? అట్లాంటి మనిషి ఎవరున్నారో, అట్లాంటి పరిచయం చేయగలిగిన ఆడ మనిషి, ఆ ఆడమనిషే నా యజమానికి భార్య అవునుగాక. ఈ రోజుల్లో పరిచయం చేసే పిల్లలు కావాలి. నాజుకోళ్ళు, స్టైల్ వాళ్ళు వీళ్ళు వణికిరారు. బండలు కూడా తోటం చేతగానళ్ళు, వంట కూడా ఉండటం చేతగానళ్ళు, కళ్ళేపు కూడా ఉండటం చేతగా. చిన్నప్పటి నుంచే కళ్ళేపులు, కళ్ళేపులు కూడా లేవులే మనకి. అంటే ఇంటిని శుభ్రం చేసుకునే ఆడవాళ్ళనే కావాలి కదా. మై చాపేసి ఇల్లుడు అన్న రాత్రి మా పెద్దమ్మని. నేనా? నేను ఆడదాని కాదా? నేనా అంటే నీకేమైనా మళ్ళీ సర్వెంట్లు కావాలా? మా రెండో అమ్మాయి కరెక్ట్. ఈ పెద్ద దానికి రెండు దానికి మాలా పోగురు అంటే ఏంది? ప్రౌడ్, అనుకోగలగాలి. స్త్రీలకు ఏం కలగాల? అనుకోగలగాలి. ఈ మాట ఇంటే సత్తారు కూడా, ఏడ్చొత్తారు. అది నా బాధ. నా పిల్లలే ఫేస్బుక్ కాల్ చేసుకున్నారంటే ఏడ్చొత్తారు. మా డాడీ మా గురించి చెప్తాడు పబ్లిక్ చెప్తా. ఎవరి గురించి ఏం చెప్తా? తప్పు అంటే తప్పే, నా గురించి కూడా చెప్పుకుంటా. నీకు అభ్యంతరం, నా తప్పు ఉందనుకో, నేను తప్పు చేశాను నీ దగ్గర ఒప్పుకుంటా. తప్పేముంది? పోయేదేముంది? కట్టుకొని పోయేది. ఎన్ని రోజులు బ్రతుకుతున్నామంటే ఇంకా మనం మన నేను రాత్రి అడిగే దేవుడు, రాత్రి అడిగే దేవుడు. నేను ఒకరోజు చనిపోవటం కన్ఫర్మ్, అది నాకు తెలుసు. బ్రతికున్న లోపల నేను నీకు ఎలా బ్రతికుండాలో నాకు చెప్పు ప్రభు. ఆదివారాలు మాత్రం చుట్టాల ఇళ్ళకి నేను వెళ్ళను ప్రభు. నేను ప్రమాణం చేసుకున్నాను, చర్చి వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను ప్రభు. బ్రతకమని బ్రతికిస్తుంది నువ్వు. నన్ను నల్లపాళ్ళలో చుట్టాలు బ్రతికించట్లా, చెన్నైపాలలో చుట్టాలు బ్రతికించట్లా, నన్ను నా కులం బ్రతికించట్లా, నన్ను నువ్వు బ్రతకమంటే ప్రతిరోజు బ్రతుకుతున్నా. ఈ కిడ్నీ పనిచేస్తుందంటే నువ్వు బ్రతకమంటేనే, ఈ లివర్ పనిచేస్తుందంటే నువ్వు బ్రతకమంటేనే, ఈ హార్ట్ పనిచేస్తుందంటే నువ్వు బ్రతకమంటేనే, ఈ లంగ్స్ బ్రతకమంటే ఈ రాత్రి ఈ పగలు నేను బతుకుతున్నా. నల్లపాళ్ళలో చుట్టాలు నాకు లంగ్స్ ఇవ్వలా, చెన్నై పాలన చుట్టాలు నాకు ఊపిరితిత్తులు ఇవ్వలా. దేవుని కృప ద్వారా బ్రతుకుతున్నా. రాత్రి అడిగా ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. అంటే ఏంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి మన స్టాండర్డే ఏంది? కానీ బ్రతికున్న లోపల నీ చిత్తం నా ద్వారా జరగాల, దానికి నేను సిద్ధం. ఇప్పుడు ఆశలన్నీ పోయినాయి. ఓ ఏదో రాజకీయాల్లోకి వెళ్ళాలా, వైసీపీ కండ వేసుకోవాలా, టీడీపీ కండ వేసుకోవాలా, జనసేన కండ వేసుకోవాలా, వాడెంబడి తిరగాల, వీడెంబడి కాసుమేష్ రెడ్డి ఎంబడి తిరగాల, ఎర్పతి నేను సీన్ ఎంబడి తిరగాల, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎవడితో నాకు అవసరంలా. నేను వాకింగ్కి వెళ్ళినా ఒక్కడే తిరుగుతా, ఒక్కడే వస్తా. అందరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటుంటారు, మనకి ఎవడితో సంబంధం? మనకి దేవుడికి కావాల. ఈ బ్రతుకిచ్చిన దేవుడు, ఈ కృపిచ్చిన దేవుడు, నన్ను దేవుడు ఎదురు కట్నమిచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు. కల్వరిలో తన స్వరక్తమిచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను ఆయన భార్యనని నాకు తెలిసిపోయింది. ఆయన భార్య ఎట్ట పెడతాడు తరగదుగా? నేను ఎవరు భార్యని? పలానా యేసుక్రీస్తు భార్య అంటే నువ్వు చిన్న చిన్న వాటికి తిరుగుతావా? తిరుగుబోద్దానివి నువ్వు, తిరుగుబోతోడివా? పలానోటి భార్య అంటే ఎట్టుండాలా? పలానా ఎమ్మెల్యే భార్య అంటే అంత గుట్టుగా ఉండాలా? అది తిరుగుతుందంట బయట అంటే ఎట్టుంటది? కుక్క కూడా వెళ్ళింది ఇంకా చివరికి. దేవుని భార్యవు నువ్వు, దేవుని బిడ్డ. ఆదివారాలు ఏడబడితే తిరగబాక, తిరుగుబోతోడు తిరుగుబోద్దాన్ని అంటారు. నేను కుక్క తిరుగుతా ఉంటుంది తెలుసా? ఈయన కుక్క ఇంటింటికి తిరిగిద్ది అంట. అర్థమవుతున్నాయి వాక్యం? నీ పొజిషన్ ఏంటమ్మా? ప్రకటన గ్రంథం 9:6 నీ పేరు గొర్రెపిల్ల యొక్క. ఇప్పుడు చూడండి, భార్య ఎట్టుండాలంట? ఎట్టుండాల? క్రీస్తును ప్రేమించాలి, క్రీస్తుకు సంఘం లోబడాలి. భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషుడికి లోబడాలి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించాడు. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలంట? కళంకం కాని, ముడత కాని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల చర్చి, సూపర్ చర్చి, గ్లోరియస్ చర్చిగా ఉండాలి. తన ఎదుట నిలబెట్టుకోవాలని, తన ఎదుట నిలబడ. రేపు ఆయన ఎదుట నువ్వేం నిలబడతావు? ఆదివారం చర్చ ఎక్కొట్టు కానీ నువ్వు నిలబడతావు రేపు ఆయన దగ్గర?
నిలబడగలవా? ఆయన భార్య పొజిషన్లో ఉండగలవా? ఆయన భార్య అవటం అంటే ఏంది అసలు? అహష్వేరుష్ భార్య అందరు అయ్యారా శోషన్ కోటలో? ఒకటే అయింది. బావి దగ్గర అందరు కన్యకలు పోయి ఆ పిల్లవాడి పేరు పేరు ఇస్సాక్ని పెళ్లి చేసుకున్నారా? మన ఇస్సాక్కి పెళ్లి కావాలంటే ఒక్క రిబ్కా ఎక్కడో ఉంటుంది, ఆ చెన్నై పాల నువ్వే కావచ్చు. ఈ సంవత్సరం ఎన్ని వారాలు ఎగ్గొట్టారు? ఎన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు చర్చి ఎగ్గొట్టారు? బాలమ్మ ఎన్నిసార్లు ఈ సంవత్సరం ఎగ్గొట్టారు చర్చికి? ఆ అమ్మాయి వెంకటరామకి పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, చర్చి లేదు, గిర్చి లేదు. ఏందమ్మంటే పాలు అమ్ముకోవాలి. నువ్వు పాలు అమ్ముకోవడానికి పుట్టావా? నువ్వు పాలు అమ్ముకోవడానికి పుట్టావా? ఒకప్పుడు పిల్లలు లేకపోతే మేము పడి పడి ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టాము. ఇప్పుడు మీకు ఆ పిల్లలు ఎక్కువయ్యారా? చర్చికి రావా? అయ్యా మేము ఆదివారాలు పాలు అమ్ముకోవాలి అయ్యా. ఆదివారాలు పాలు అమ్ముకుంటే సోమవారాలు పిల్లలకు ఫీజులు కట్టాలి అయ్యా. పిల్లల్ని మరి పెంచుకోవాలి కదా. ఆహా, పిల్లల్ని దేవుడు పొరపాటున ఇచ్చాడు అని అట్ట అనిపిస్తుంది నాకు. పిల్లలు లేకపోతే పాత్ర గారే పాత్ర గారు, ప్రార్థన చేయండి పేదని పాస్టర్ గారు. ఎంత దీనిలో రోజు వద్దన్నా చర్చికి వస్తారు, కుటుంబ ప్రార్థనకు వస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత మా కులం మూడు కత్తెరలు ఏమంటుంది, ప్రార్థన పెట్టండి. పెడతా నేను, అందుకే నేను ఏ ప్రార్థన అయినా పెడతా. నేను కాదంటలా, నేను అవన్నీ అయితే బైబిల్ ప్రకారం ఎలా చేయాలి పాస్టర్ అంటే నేను చెప్తా అంటున్నా. మనకు మంగళోడు అవసరం లేదమ్మా, మూడు కత్తెలు అవసరం లేదమ్మా, ఏకాఏకి గుండె చేయించవచ్చు. నీకు మళ్ళీ మూడు ముహూర్తాలు, మూడు టెంకాయలు, మూడు రంధ్రాలు, మూడు బెజ్జాలు, ఇవన్నీ ఈ తిరుపతిలో చేసేది కళ్ళలు. ఇవన్నీ తిరుపతిలో వేసేది మూడు కత్తెలు, మనంగా అది వేసేది బైబిల్లో ఉందే అట్ట ఎందా అంటే నన్ను ఘనపరచాలి. ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటున్నావు అంటావు? దేవుని రాజ్యం ఇరుకు మార్గం, బాగా కఠినంగా ఉండాలి దేవుని దగ్గర. ఎంత పర్ఫెక్ట్గా అంటే చూడండి, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి, ఉదక స్నానం చేసిన సంఘంగా ఉండాలి, కళంకం లేని సంఘంగా ఉండాలి. దేవుని భార్య ఆదివారం తిరుగుతుందంట అనిపించుకోకూడదు. నువ్వెవరు? దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తెవి. సింపుల్ అండి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు పిల్లోడు. ఏమయ్యాడు ఆ పిల్లోడు పరిస్థితి? తండ్రి దగ్గర నుంచి ఒక పిల్లడు తప్పించుకొని పోయాడు. ఆ పిల్ల పేరు పేరు తప్పించుకొని పోయిన పిల్లాడు, వాక్యం తప్పించుకొని పోయాడు, త్రోవ పక్కన పట్టిన పిల్లగాడు, రాతి నెలలో పడిపోయిన పిల్లగాడు, ఇంకా ముళ్ళ పొదల్లో పుట్టిన పిల్లగాడు. ఏమైంది వాడి పని? ఎట్టనే బంధువులు బంధువులు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అనుకుంటూ పోయింది. ఏమైంది? ఒక వారం పోయింది, రెండు వారాలు పోయింది, మూడు వారాలు పోయింది, మీ చర్చి మొత్తం పోయింది, దయ్యాలన్నీ పట్టినాయి, బొగ్గలన్నీ లోపలికి వెళ్ళినాయి, క్యాన్సర్ వ్యాధి వచ్చింది, పొట్టలన్నీ పేగులన్నీ లోపలికి పోయింది, పొట్టు తింటే అరగట్ల. తండ్రి దగ్గర ఎంటైమ్ మెసేజ్ బోధ విని సంఘశాఖలు కలిపి పొట్టు తింటే అరగట్ల. తండ్రికి జ్ఞాపకం వచ్చాడు, కడుపు నొప్పి వస్తుంది రాత్రిపూట, వేషలన్నీ మీదకి తొక్కేసేసారు, జీవం కూడా లేదు, ఇంక పిల్లలు కూడా పుట్టరు, ఇంక సంసారానికి కూడా పనికిరాడు, ఇంకటికి పెళ్ళం కూడా లేదు, వీడి జీవితం అంతా ఫెయిల్ ఫెయిల్. ఇంకెక్కడికి వచ్చాడు? చివరికి అంతా అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఏమైనా కాదంటాడా? వాడు దూరంగా ఉండగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయి మెడ మీద పడిపోయి వాడికి ముద్దు పెట్టి కొత్త ఉంగరం, కొత్త చెప్పులు, కొత్త డ్రెస్సు, మంచి లేత దూడ పండగ చేసేసాడు. నువ్వు వస్తే దేవుని పండగ, నువ్వంటే దేవునికి ఇష్టం, నువ్వు తప్పిపోవాక. అయ్యా, ఆచారాల్లో సాంప్రదాయాల్లో తప్పిపోబాకండి. ఇప్పుడు చూడండి, ఆంజనేయుల గుడిలో నిద్ర చేసి మళ్ళీ చర్చి కట్టొస్తారు. వచ్చింది నేను మొహమ్మే చెప్పే వాక్యం, ఎట తెలిసింది అట తెలిసింది పిల్లల్ని అంటున్నాడు. పిల్లల్ని అడుగుతున్నారు, ఆంజనేయుల గుడికి వెళ్ళటం కాదన్న, నాకెవరన్నా ఇదని చెప్పాలంటే భలే భయం. అమ్మో, వీడికి ఏం ఆగదు, ఏ దేవుడు కాదుతీయా, నా చెప్పో చెప్పబోయాలి. అంత అయిపోయిన తర్వాత దేవుడు చెప్పుకో, నా చెప్పాలని భయపడతారు. ఇదిగో ఇదే నీతో వచ్చిన పేచి, తప్పేంది అమ్మాయి చెప్పాలి నా గురించి. నా ఇప్పుడు సమస్య స్టేజ్ ఏలో ఉన్నప్పుడు చెప్పాలా?
దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కదా. స్టేజ్ ఫోర్లోకి వెళ్ళిన తర్వాత నేను కూడా కాపాడలేను. స్టేజ్ ఫోర్లోకి వెళ్ళక ముందే మీ సమస్యలు సేవకుడితో చెప్పుకోండి. చెప్తే పబ్లిక్లో చెప్తా, చెప్పుకొని ఏం తెలియ ఇట్లా పబ్లిక్లో. ఇప్పుడు అమ్మ ఒక స్త్రీ వచ్చింది, అప్పులు అయిపోయారు, పిల్లలిద్దరు పరిస్థితులు బాగా, పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోయారు అప్పులోళ్ళు. ఇప్పుడు మరి కాపరికి చెప్పాలా లేదా? ఆయన కాపరి కాబట్టి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చింది. ఏం పర్లేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, నువ్వు వెళ్ళి తలుపేసుకోకు. ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళటానికి ఈరోజు లాస్ట్ గడువు అన్నాగా, ఈరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టు. నువ్వు నీ పిల్లలే కూర్చో, నేను కూడా రావాల్సిన అవసరం, నేను ఇక్కడ కూర్చుంటా, నేను ఇక్కడ చండీయాగం చేస్తాను, నువ్వు అక్కడ చండీయాగం చేయాలి అనలా, నేను ఇక్కడ ధూపం వేస్తా, ఇక్కడ నేను చెప్తా ఒక మాట దేవుడితో, అక్కడ మీ ఇంట్లో నువ్వు వర్క్ చేసుకోపో, నువ్వు ప్రార్థన చేయి నీ పిల్లల కోసం. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీ అప్పులు తీరిపోతే మీ పిల్లలు మీ చేతికి వస్తారు, ఇది యెహోవా వాక్యం. హో అన్నాడు. గది తలుపు వేసింది, తెపాళాలన్నీ తెచ్చుకుంది, పక్కనే పాత్రలన్నీ తెచ్చుకున్నాయి. ఏమని నింపబడింది? వీళ్ళ పిల్లలు నింపబడ్డారు, ఊళ్ళో వాళ్ళందరూ నింపబడ్డారు, సంఘం సంఘానికి మహిమ వచ్చింది, సంఘానికి జీవం వచ్చింది, ఎలీషాకి మంచి పేరు వచ్చింది. ఇదేం సంఘం? లుచ్చా సంఘం. ఆదివారం కాపర్ నడిచిపెట్టి, ఆదివారం చర్చి నడిచిపెట్టి, పాస్టర్ గారు చెప్పినట్టు ఇనే సంఘమా ఇది? భయం మీతో పెద్ద భయం. అన్ని చోట్ల ఎన్ టైం మెసేజ్ కొట్టాలు జరుగుతున్నాయి, మీకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు, మళ్ళీ ఎదురు అకౌంట్లో చెప్పాలి పాస్టర్లు మీకు. అందుకే కోటాలు ఎత్తి పడేసేసా. ఏ ఉద్యోగ కోటాలు ఉన్నాయి మన చర్చిలో? ఉన్నాయా మన చర్చిలో ఉద్యోగ కోటాలు? లేవుగా. అదే ఎప్పటి కన్యక యొక్క కట్నం. ఎవరెవరు ఇచ్చారు కట్నం? రిబ్కా ఇచ్చింది ఇస్సాకు కట్నం. సారీ ఇస్సాకు రిబ్కాకి ఇచ్చాడు కట్నం, బోయజ్ రూత్కి ఇచ్చాడు కట్నం, అహష్వేరోషు ఎస్తేరుకి ఇచ్చాడు కట్నం, యేసుక్రీస్తు మనకిచ్చాడు కట్నం. ఆయన నీడలు సిలువలో జరిగింది ఏంది? ఎదురిచ్చి కొనుక్కున్నాడు. పురుషుడు అయితే నువ్వు నీ రక్తం ఇచ్చి భార్యను కొను. రక్తంలో రక్తం చెప్పండి అమ్మా, రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణం, జీవములో జీవం. మరి రక్తం ఇవ్వాలి నువ్వు. భార్య అంటే ఏంది? యేసుక్రీస్తు భార్య అంటే రక్తం. ఇప్పుడు ఆయన ఎముకలో ఎముక, రక్తంలో రక్తం రావాలంటే ఆయన రక్తం చిందించాడు. ఏ దేవుడు ఇచ్చాడు? అయ్యా ప్రాణం పెట్టి రక్తము వెల ఇచ్చి కొనుక్కున్న భగవంతుడు చరిత్రలో ఎవరైనా ఉన్నారా? ఇంత మంచి భగవంతుడు మన యేసు ప్రభువు. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసుక్రీస్తు కంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారమ్మా? తన సొంత భార్య కోసం కట్నం ఇచ్చిన మంచి దేవుడు, తన సొంత భార్య కోసం ఆఖరి రక్తం కొట్టించిన మంచి దేవుడు. మన దేవుడు లాగా భూమి మీదకి వచ్చి పశువుల పాకలు పండుకున్నంత సామాన్యమైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఏ విష్ణుమూర్తి పండుకున్నాడు, సామాన్యమైన పశువుల పాకలు ఎల్లా పడుకున్నాడు, ఏ అయ్యప్ప పడుకున్నాడు. సో నాకైతే వాళ్ళ గురించి అనవసరం. నా దేవుడి గురించి నాకు బాగా తెలుసు. నా దేవుడి పేరు యేసుక్రీస్తు. నా దేవుడు పాత నిబంధనలో యెహోవా. ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడు. సామాన్య రూపం, బాలుడు రూపం, శిశువు రూపం, చిన్నవాడిగా పశువుల పాకలో వచ్చి అదేందా పుట్టుక, తనను తాను తగ్గించుకున్నాను. హల్లెలూయా. తనను తాను తగ్గించుకోలేను, దాసుని స్వరూపం. నా యేసు ప్రభు పాదాలు కడిగాడు. తగ్గింపేది మా కులం అంటే ఏందో తెలుసో, మా మతం అంటే ఏందో తెలుసా, మే కమ్మోళ్ళం, మే యాదవరం, వీళ్ళు మాలోళ్ళు. ఈ అబ్బాయి మాలోళ్ళ అబ్బాయి, నాకు మాలోళ్ళ అబ్బాయి కావాలి. నాకు మాలోళ్ళ అబ్బాయి కావాలి. వీళ్ళు అంటారు మే యాదవులు మాలోళ్ళ మంచాల మీద కూర్చోం, మాలోళ్ళ కుటుంబ ప్రార్థనకు మేము రోమ్ సావు. జుడు మావాళ్ళ కుటుంబ ప్రార్థనలకైతే మేము మగవాళ్ళం వస్తాం, మాలోళ్ళ ఇళ్ళకైతే మేము రాం. నువ్వు నేను ఎంత మగవాడు అయితే నాకేంట్రా బాబు? ఇదే పార్షియాలిటీ అంటే. అదే చుట్టాలింటికైతే అందరం వస్తాం, కుటుంబంగా వస్తాం.
కుటుంబంగా వస్తాం. ఈ అదే ప్రేమగా ఇక్కడ కూడా సంఘం ఇది. మా సంఘానికి డిఫరెన్సెస్ లేవు. నువ్వు యానాది కాలనీలో ప్రార్థన పెట్టినా రావాల్సింది, నువ్వు ఎరుకల కాలనీలో ప్రార్థన పెట్టినా రావాల్సింది. నేను చెప్పేది నిజాలు అంటావా అబద్ధాలు అంటావా? పార్షియాలిటీ ఉండొచ్చా, పక్షపాతం ఉండొచ్చా, ఒకళ్ళు ఒక రకంగా ప్రేమించి జగనన్నే పెరుగన్నది అంటున్నాడు. ఎందుకు? ముఖ్యమంత్రి సీటు కోసం, కోటి విద్యలు కూటి కోసం ఆయన ఆడళ్ళల్లోకి వెళ్ళి పెరుగనంది, ఇళ్లల్లోకి వెళ్ళి. మా మన లోకేష్ ఏమో పంచదార తాగింది మంగళగిరి. వాళ్ళది కమ్మోళ్ళ పార్టీ, వాళ్ళది రెడ్లు పార్టీ. మరి నీదేం పార్టీ? వాళ్ళదేం కమ్మోళ్ళ పార్టీ, వీళ్ళదేం రెడ్లు పార్టీ. మరి మందేం పార్టీ? మంది యేసు పార్టీ. చెప్పండి అమ్మా, మనకొక రాజ్యం ఉంది, మనకొక నాయకుడు ఉన్నాడు, మనకొక దేవుని కృప ఉంది, మనకొక దేవుని ఎన్నిక ఉంది, మనం దేవుని యొక్క రాజ్య వారసులుగా ఉన్నాం. మనకి భేదాలు ఉండకూడదు, మనకి సమస్యలు ఉండకూడదు. స్త్రీ అని పురుషుని భేదం లేదు. అంటే ఇక్కడ దేవుని ఆత్మలో ఏదో ఒక రంగు పెట్టి, ఆ రంగుకి ఒక కులం పెట్టి, ఆ కులపోళ్ళ దగ్గరికి అయితే మేము కుటుంబ ప్రార్థనకు రాము, ఏ కులపోళ్ళ దగ్గరికి అయితే మేము కుటుంబ ప్రార్థనకు వస్తాం అంటే అది అన్యాయం అంటది, అది అక్రమం అంట, అది చేదైన వేరు ఏదో మొలిసిందంట. నీకు బాలమ్మ పెళ్లికి అయితే మేమందరం వెళ్తాం ఆదివారం. మరి ఎంకమ్మ పెళ్లికైతే రావా? బాలమ్మ పెళ్ళి అయితే బాలమ్మ మాకు కులపదై. మరి ఇంకా చర్చికి వస్తే కులపదయింది నాగమ్మ, నాకు అర్థం కావట్లా. నాగమ్మ మా కులపదే, సుగుణమ్మ మా కులపదే, శిరీష మా కులపోడు. కులము కూడు పెట్టదు, మతము మార్గము తెరవదు. అహశ్వరోషు ఎదురుచ్చి కట్నం చేసుకున్నాడు అన్నిల అమ్మాయిని. బోయజు ఎదురుచ్చి కట్నం ఇచ్చుకున్నాడు, 6 కొలతలు ఇచ్చి చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తు ఏమిచ్చాడు మనందరి కోసం? అన్ని కులస్తుల కోసం, అందరు మతస్థుల కోసం, దేనికి? దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టాడు. ముస్లింస్లో దేవుని ఎన్నికలో ఉన్నవాళ్ళు ఉన్నారు, గట్టి చెప్పలు పట్టారు. ముస్లింస్ ఈరోజు పాస్టర్లు ఉన్నారు, ముస్లింస్లో ఈరోజు ఎన్ టైం మెసేజ్ నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లంబాడీలలో కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని కులాల కోసం ఆయన దేవుడిగా ఉన్నాడు. మనకున్న ఈ చేదస్తం అంతా, చాలామంది అంటారు ఆంధ్రాలో ఉన్నంత కుల ఫీలింగ్లు ఎక్కడ లేవు అంట. కులం చెప్పి రావాలి ఇంట్లోకి, అప్పుడు అల్లిమైన డబ్బా ఇవ్వాలా, లేకపోతే మంచి ప్లేట్ ఇవ్వాలా, ఇస్తరాకి ఇవ్వాలా, ఏ మంచం మీద కూర్చోబెట్టాలి, ఎక్కడ ఉంచాలా, ఎక్కడ వాళ్ళని అక్కడే ఉంచాలా, ఇదంతా ఈ ప్రభుత్వాలు ఈ పెద్దలు నిర్ణయించుకున్నారు. యేసు ప్రభువు అంటాడు రా, నా కుర్చీ మీద నిన్ను కూర్చోబెడతా. నీ కులం అడగల, నీ మతం అడగల, నీ రంగు అడగల, నీ ఊరు అడగల, నీ పార్టీ అడగల. జయించిన వాడిని అన్నాడా, జయించిన రెడ్డి అన్నాడా? ఏమ్మా ఏం పిల్ల, జయించిన వాడు ఎవరైనా? ఆదివారం బంధువులు జయించిన వాడిని, ఆదివారం పెళ్లిళ్ళు జయించిన వాడిని, వాడిని నా కుర్చీలో కూర్చోబెడతా. సంఘం అంటే ఏంది? అల్లటప్ప ఆకు ఇస్తరాక. సంఘం అంటే ఏందమ్మా? స్వరక్తమించి సంపాదించుకున్నాడు. ఆమెన్ అన్నారు. స్వరక్తమించి సంపాదించుకున్నాడు. అది నీ పెత్తనం చేయడానికి కాదు సంఘం, కంటే నువ్వు చర్చి కట్టావు 10 సంవత్సరాలు. కానీ దేవుడైతే తన ప్రాణం ఇచ్చి నిన్ను ఒక ఆత్మ మందిరం, నువ్వు దేవుని యొక్క మందిరమయ్యా. చూడండి, ఓలీ కట్నం ఎంతైనా అడగండి, అమ్మాయి కోసం మేము ఎంతైనా కట్నం ఇవ్వాలి. వీఆర్ రెడీ, మాకు దీనా కావాలి. ఆ అమ్మాయి యాకోబు కుమార్తె, మంచి కుటుంబం ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పుట్టక మంచిది. వాళ్ళ నాన్న మంచోడు, వాళ్ళ అబ్రహాం మంచోడు, వాళ్ళ ఇస్సాకు మంచోడు. మాకు మీలాంటి కుటుంబం కోసం ఎంత ఎదురైన కట్నం ఇస్తాం. ఎవరోళ్ళు? పెళ్లి కొడుకోళ్ళు. పెళ్లి కొడుకోళ్ళు యాకోబు ఇంటితో సంబంధం పొందటానికి ఎంత కట్నం అని అడగండి. 34 అధ్యాయాలు ఎంత కట్నమైన పర్వాలేదు. ఇప్పుడు రివర్స్ అయింది కదా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు మా అబ్బాయి. మా అబ్బాయి యొక్క బరువు ఎంతో తెలుసా? 5 కోట్లు. అంటే ఆడపిల్లల తండ్రులు అప్పుడు దాకా పెంచి పోషించి వాళ్ళకి డ్రాయర్లు కొని వాళ్ళకి
డ్రెస్సులు కొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టడానికంటే అయ్య చేతి అంటే ఏంటంటే భర్తకి ఒక కానుక మనం ఇస్తున్నాం, అతను ఎదురు చెల్లించి తీసుకోవాలని బైబిల్ చెబుతుంది. ఇది పాత నిబంధన. ఇదేందయ్య అంటే కేవలం ఒక నీడ. యేసుక్రీస్తు వచ్చిన దాకా ఇది చెయ్యాలి. యేసుక్రీస్తు వచ్చి కన్యకకి ఒక కట్నం ఇచ్చాడు ఆయన సొంత రక్తం. ఆ కన్యక ఎవరు? నువ్వు నేనే. నీకు నాకు ఆయన ఒక కట్నం ఇచ్చాడు, రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. నువ్వు ఇంకా కళంకంగా ఉండకూడదు, ఇక నువ్వు తేడాగా ఉండకూడదు, ఇక నువ్వు చర్చిలు మానుకోకూడదు, ఇక నువ్వు బంధువుల కోసం వెళ్ళకూడదు, ఇక నువ్వు కులం కోసం వెళ్ళకూడదు, ఇక నువ్వు మతం కోసం వెళ్ళకూడదు, ఇక నువ్వు రాజకీయం కోసం వెళ్ళకూడదు. హల్లెలూయా. చెప్పండమ్మా, క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఒక నూతనమైన సృష్టి. ఈ పాతవన్నీ గతించిపోయింది. కళ్ళు మూసుకోండి. ఇంకా చెప్పాల్సిన వాక్యం ఇంకోసారి దేవుని చిత్తం అయితే మనం పెందలాడు ముగించుకున్నాం. జనాలు ఎటువంటి తక్కువ ఉన్నారని కాదులే, కానీ ఇద్దరున్నా కానీ అదే వాక్యం చెప్తా, 10 మంది ఉన్నా అదే వాక్యం చెప్తా. నువ్వు రెస్ట్ తీసుకోరా బాబు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వాక్యం చెప్పుకోవాలి. తొందరగా ఓకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మైక్ నీకు ఎప్పుడే ఇవ్వను, పెద్ద అయినప్పుడు తప్ప. సరే, ప్రార్థన చేయండి అమ్మా. కళ్ళు మూసుకోండి. నీకు నీకోసం దేవుడు ఎన్ని ఇచ్చాడు, ఎదురిచ్చాడు నీకోసం కట్నం, నీకోసం ఎదురిచ్చాడు ఓలి. అది అది నీడైతే ఇది నిజస్వరూపం. నిజస్వరూపం అంతా ఎక్కడ జరిగింది? కల్వరిలో జరిగింది. నిజస్వరూపం అంతా ఎక్కడ జరిగింది? గొలగొత్తా కొండ మీద జరిగింది. అమ్మా, మన భర్త మనల్ని కొనుక్కున్నాడు అమ్మా, ఎదురిచ్చాడు మనకి. ఈ ఎదురు ఇవ్వటాలంటే నీడ నిజస్వరూపం. ఓ మహాపరిశుద్ధుడా, నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నా కోసం నాయన రక్తం చిందించావయ్యా, నాకు నాయన నీ కృప శాంతిని సమాధానం ఇచ్చావు ప్రభువా. ఓ కాసేపు మోహరించండి, కాసేపు స్తుతించండి దేవుణ్ణి. ఎంత కృప చూపించాడు మనకు. మన దేవుళ్ళ ప్రేమించేవారు ఎవరు? నీతో సమమేవారు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు? యేసయ్యా, నీలా పాపికై పెట్టిన వారెవ్వరు? లోక బంగారము తన ధాన్యాలు ఒక పోగేసిన నీతో సరితూగునా? నీల జాలి గల ప్రేమ గల దేవుడెవరయ్యా? నీవేక చాలిన దేవుడు, నీల ప్రేమ గల జాలి గల దేవుడెవరయ్యా? నీవేక చాలిన దేవుడవు. రోషయాన చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి, ప్రార్థన తర్వాత గ్రేస్ మీరు ప్రార్థన చేస్తే క్లోజ్ చేస్తాం. పరిస్థితి